सोदर सोदरी मणुदारा मेयन्तरि कोसवे भगवद्गीता ओ सोदर सोदरी मणुदारा दोसटि गीतमाच्छेदे भगवद्गीता दोसटि गीतमाचेदे भगवद्गीता दोसटि गीतमाचेदे भगवद्गीता ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शिलाकया चक्षुन्मीलिम ये तस्म श्रीगुरव नमक कौति वाचा पंगुम लंघयते गिरीम यम वंदे श्रीगुं दीनता श्रीचैतन्यमनोभ स्थापित येन भूतले स्वयं रूपक मह्यम ददा स्वदाक वंदेहम श्रीगुरो शीतपदकमल श्रीगुरोन वैष्णवा श्री रूपम सागरजातम् सागर रघुनाधान्वितम् तम् सजीवम् साद्वैतम सावधूतम् परिजन सहितम् कृष्ण चैतन्य देवम् श्री राधा कृष्ण पादां ललिता श्री विशाखान्विताम्स च नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नितिनामिनेमस्ते सारस्वते देवे गौरवाणये प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे సరళ భాషలో భగవద్గీత యథాతథం అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం హృదయపూర్వకమైన ఆహ్వానం భక్తిపూర్వకమైన ఆహ్వానం ఇది విజయ ప్రసంగం గీతామృత ప్రవాహం విజయ గీతికను మన చే పాడించేది మన జీవితంలో విజయ నిరంతరము వినబడేటట్లు చేసేది కేవలం భగవద్గీత మాత్రమే అంటే మీరు అనొచ్చు అంటే భగవద్గీత చదివితే అసలు అపజయ అపజయాలు రావా అంటే అపజయాలు అపజయం అనేది ఏమిటి అపజయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఇప్పుడు అపజయం కలిగింది కాబట్టి ఇక ఇక ప్రారంభించేది ఏమి లేదు చేయవలసింది ఏది లేదు అనుకుంటే అప్పుడు నువ్వు అపజయాన్ని పొందినట్టు ఎప్పటిదాకా పర్వాలే పర్వాలేదు నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అంటే అపజయం లేనట్టే అపజయం అంటే ఏంటి ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అవును నేను పూర్తిగా ఓడిపోయాను ఇంకా చేసేది ఏమి లేదు అన్నప్పుడే అపజేయము కాదు నేను మళ్ళీ ప్రయత్నిస్తా కాదు నేను మళ్ళీ ప్రయత్నిస్తా అని చేస్తూ చేస్తూ చివరికి ఎప్పుడైతే విజయాన్ని సాధిస్తారో అటువంటి ధైర్యాన్ని బలాన్ని ఆత్మబలాన్ని ఆత్మశక్తిని కలిగించేదే భగవద్గీత ఫలీన పరిచయతే అంటే ఏదైతే తుట్టతుదకు మనకు లభించేది ఏమిటి అనేది మనకు మనకు నిర్ణయించడం అవుతుంది ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడు పరీక్షలు రాస్తున్నాడు కానీ మన యూనిట్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చి అంత మాత్రం వాడు తక్కువ వచ్చాడన కానే కాదు తర్వాత చివరి బోర్డు ఎగ్జామ్లో మాత్రం స్టేట్ ఫ్యా స్టేట్ ర్యాంక్ వచ్చాడు అప్పుడే ఉంటాం మనం కాబట్టి ఫలైన పరిచయది చివరికి ఏం ఫలం వచ్చింది అనేది ముఖ్యమైన విషయం అయితే భగవద్గీత మన సదా ఆత్మస్థైర్యంతో ఆత్మశక్తితో నింపి ఉంచుతుంది కాబట్టి చరమంగా మనకు లభించేది మాత్రం విజయమే కాబట్టి జీవితంలో ఓడిపోయాడు అనే మాట ఎప్పటికీ రాదు ఎవరైతే భగవద్గీతను పట్టుకుంటారో ఎవరైతే గీతా మార్గంలో నడుస్తారో వారికి ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా ఏ తరంలో కూడా వారిని ఇతడు జీవితంలో ఓడిపోయిన వ్యక్తి అని అనే మాట మాత్రం వారికి రాదు జీవితంలో సంపూర్ణ విజయాన్ని సాధించిన వ్యక్తిగా మాత్రమే భగవద్గీతను పట్టుకున్నటువంటి వ్యక్తి భగవద్గీతను పట్టునటువంటి యువకుడు భగవద్గీతను పట్టుకున్నటువంటి యువతి ఎవరైనా సరే వారు కీర్తించబడతారు సంఘంలో సమాజంలో కీర్తించబడతారు తమ కుటుంబంలో తమ వంశంలో కీర్తించబడతారు తమ వంశం అందరికి కూడా వాళ్ళు ఆదర్శనీయులుగా తయారవుతారు కాబట్టి భగవద్గీత అనేది విజయ్ గీతగా మనతో పాడించేది అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం పదిహేనవ అధ్యాయం వింటున్నాము దీనికి పురుషోత్తమ యోగం మనం గత వారం మొదటి అధ్యా మొదటి భాగం విన్నాం మొదటి భాగంలో ఏ విధంగా ఈ అశ్వద్ధ వృక్షము అంటే ఉంది తలకిందుగా ఉన్నటువంటి అశ్వద్ధ వృక్షము దాని గురించినటువంటి వర్ణన వివరము అన్నీ విన్నాం అయితే దీనికి కృష్ణుడు ఏమన్నా అంటే ఇది గుహ్యతమం శాస్త్రం ఈ విషయం మీకు మొదట్లో చెప్పా ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ అజున నువ్వు పాపరహితుడు కాబట్టి ఈ గుహ్యతమైనటువంటి శాస్త్రాన్ని అంటే ఏంటి రహస్యాతి రహస్యమైనది ఈ పదిహేనవ అధ్యాయం రహస్యాతి రహస్యం ఎందుకంటే దీనిలో ఏ విధంగా జీవుడు ఈ శరీరంలో పెనుగులాట పెనుగులాటకు లోనవుతున్నాడు ఏ విధంగా ఈ శరీరం నుంచి వేరే శరీరంలోకి వెళుతాడు అనే రకరకాలైనటువంటి పరమాద్భుతమైన విషయాలు ఈ అధ్యాయంలో వర్ణించబడ్డాయి అంతేకాకుండా పురుషోత్తముడెవరు పురుషులు చాలామంది ఉంటారు కానీ పురుషోత్తముడెవరు ఎందుకు అతడు పురుషోత్తముడిగా భా కీర్తించబడ్డాడు ఈ విషయాలన్నీ కూడా తెలుపబడ్డటువంటి అధ్యాయం కాబట్టి ఇది ఇది గుహ్యతమం శాస్త్రం నిజానికి మనం ఆలోచిస్తే నిజానికి తెలుసుకుంటే భగవద్గీతయే పరమ రహస్యమైంది యదం పరమం గుహ్యం కృష్ణ చెప్పాడు చివరికి గీతాజ్ఞానం మొత్తం చెప్పిన తర్వాత అర్జునుడితో అంటాడనమాట ఐదం పరమం గుహ్యం మద్భక్తేష్భిధాస్యతి భక్తిమ్మయ పరాం కృత్వ మామే వైశత్య అసంశయ అని స్పష్టంగా ఒక విషయం చెప్పాడు జైదం పరమం గుహ్యం ఈ భగవద్గీత అనే పరమ గుహ్యమైనది అంత్యంత అత్యంత రహస్యమైన జ్ఞానం అది వచ్చినట్టే అనిపిస్తుంది అర్థమైనట్టే అనిపిస్తుంది నోటికి వచ్చినట్టే ఉంటే అన్నీ ఉంటాయి కానీ దాన్ని మనం అమలు పెట్టలేము దీన్నే జ్ఞానము విజ్ఞానము అంట జ్ఞానము అంటే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం అనేది జ్ఞానము దాన్ని అమల్లో పెట్టి దాన్ని సంపూర్ణ లాభాన్ని పొందడం అనేది విజ్ఞానం అయితే కృష్ణుడు దీనిలో జ్ఞానము విజ్ఞానము రెండింటి కూడా చెప్పాడు కానీ భగవద్గీత పరమరహస్యమైనటువంటి జ్ఞానం అయిన కారణంగా ఏదో కాబట్టి అందుకోసం కృష్ణుడు మయానఘ అనఘ అంటే నువ్వు పాపరహితుడు అంటే కాబట్టి మనుషులు ఎప్పుడైనా సరే మొట్టమొదటి పాపరహితులు కావాలి పాపరహితులు అయినప్పుడు అప్పుడు గీతాజ్ఞానాన్ని అమలు పరిచేటువంటి వారికి శ్రద్ధ వారికి కలుగుతుంది తద్వారా వారికి విజయం కూడా నిశ్చయం కలుగుతుంది ఏదం పరమం గుహ్యం మద్భక్తేషిదాస్తి భక్తిమ్మ కృత్వ ఎవరైతే ఈ రహస్యాలన్నిటినీ ఈ పరమరహస్యమైనటువంటి ఈ గీతాశాస్త్రాన్ని భక్తులకు భక్తులకి అరటి పండు వలిచి చేతిలో పెట్టి చేతిలో కూడా పెట్టడం కాదు వారి నోటిలో అదే బుక్కలు కూడా కట్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసుకోం కాబట్టి ముక్కలుగా కట్ చేసి వారి నోట్లో పెట్టి వారితో ఎవరైతే తినిపిస్తారో అన్నట్టుగా ఏదం పరమం గుహ్యం మద్భక్తే షభిదాస్యతి భక్తిమ్మీ పరాంకృత్వ ఎవరైతే ఈ పరమ రహస్యమైనటువంటి గీతాజ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా భక్తులకు తెలియజేస్తున్నారో అటువంటి వాడు కృష్ణ ఏమంటున్నా అంటే తన పట్ల పర పరాభక్తిని చేసిన వాడు అవుతున్నాడు అని ఏంటి సర్వోత్కృష్టమైనటువంటి భక్తి ఆ మహనీయుడు చేసిన వాడు అవుతున్నాడు ఎందుకంటే ఇది చాలా రహస్యం పరమ రహస్యమైనటువంటిది ఏదం పరమం గుహ్యం అందుకోసం ఈ పరమం గుహ్యం అనే విషయం చెప్పబడింది దాని తోడుగా ఈ ముఖ్యంగా ఈ పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం అయితే గుహ్య ఇతి గుహ్యతమం శాస్త్రం అంటే పరమం గుహ్యం అన్నా కూడా గుహ్యతమం శాస్త్రం అన్నా కూడా రెండు కూడా సూపర్ లేటివ్ ఉన్నటువంటివి ఉన్నటువంటివి అందుకోసమే ఎవరైతే దీన్ని చక్కగా వివరిస్తున్నారో వారు అటువంటి వ్యక్తి భక్తిమ్మ పరాంకృత్వ అతడు కృష్ణుని పట్ల పరాభక్తిని చేసిన వాడై నిశ్చయంగా శ్రీకృష్ణుని పొందుతాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పాడు కాబట్టి ప్రభుపాల వారు భగ భగవద్గీతకు భగవద్గీత భాష్యం భగవద్గీత యథాతథం సరళ భాష ఇవన్నీ వాటికి భాష్యం రాస్తూ అని ఉన్నారంటే ముఖ్యంగా ముందు మాటలో ఈ ఈ భగవద్గీత యథాతథాన్ని చదివి జీవితంలో అమలుపరిచి విజయాన్ని సాధించే వాళ్ళు ఒక్క వ్యక్తి ఉన్నప్పటికి ఒక్క వ్యక్తి ఉన్నప్పటికి కూడా నా ఫ నా ప్రయత్నం సఫలమైంది కానీ నేను భావిస్తాను అన్నారు అంటే ఏంటి చాలా దుర్లభం కానీ ప్రభుపాల వారు ఇచ్చినటువంటి భాష్యం ద్వారా ఇది అందరికీ సులభంగా లభిస్తుంది సులభంగా అర్థమవుతోంది ఇది మన భాగ్యంగా మనం భావించవచ్చు అయితే భగవద్గీత అనేది వైరాగ్యం కోసం కాదు ఇది అర్థం చేసుకోవాలి మొట్టమొదలు ఇది వైరాగ్యం కోసం కాదు ఆత్మవైభవం కోసం ఆత్మ ఇప్పుడు ఏ విధంగా అయితే మణి ఉంది అది మట్టిలో మాణిక్యంలాగా ఉండిపోయింది సపోజ్ ఒక వ్యక్తి మట్టిలో మాణిక్యం లాగా ఉన్నాడు ఎప్పటి మంచి చక్కగా స్నానం చేశాడు చక్కగా తలదూకున్నాడు మంచిగా కొత్త బట్టలు వేసుకున్నాడు ఫ్రెష్గా ఉన్నాడు అప్పుడు మాణిక్యం లాగా వెలుగొంతు ఉంటాడు కాబట్టి మట్టిలో ఉన్నంత వరకు మాణిక్యం మనకు విలువ తెలీదు అదే విధంగా ఆత్మ ఉంది మన శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి మన శరీరం నడుస్తుంది కానీ ఆత్మవైభవం రావాలి అంటే ఆత్మస్థితికి చేరుకోవాలి ఆ విధంగా ఆత్మస్థితికి మనను చేరి చేర్చేదే భగవద్గీత అంతేగాని ఇది వైరాగ్యం కోసంగా ఆ భగవద్గీత వైరాగ్యం కోసం కానే కాదు వైరాగ్యం అనేది బోర్డంత వస్తుంది వైరాగ్యం అది పెద్ద సమస్యే కాదు కానీ ఆత్మవైభవం కావాలి అంటే భగవద్గీత అవసరం అవుతుంది కాబట్టి భగవద్గీతను ఎప్పుడో భగవద్గీత అరవై ఏళ్లకు అరవై ఏళ్ళకు పట్టుకునే విషయం కాదు పదో ఇరవై సంవత్సరాలకు పదవ ఇర పది ఇరవై సంవత్సరాలకే పట్టుకోవాల్సినటువంటిది దాని ద్వారా ముందుకు సాగే ప్రయత్నం చేయవలసింది భగవద్గీత ముఖ్యంగా ఈ మనం ఈ పదిహేనవ అధ్యాయంలో ఉన్న అందరూ కూడా సావధానంగా వినాలి వింటున్నారు వింటున్నారనే నేను భావిస్తాను ఎందుకంటే ఇది గుహితమం శాస్త్రం ఇదముక్తమయానగా ఏదద్బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ ఎవరైతే ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వారు బుద్ధిమంతులు అవుతున్నారని కృష్ణ స్వయంగా చెప్పాడు కాబట్టి మనం బుద్ధిమంతులు కావాలని ఉంటుంది తప్ప మనం బుద్ధిహీనులుగా ఉండడం అనేది మన లక్ష్యం కానే కాదు కాబట్టి బుద్ధిమంతులుగా అయితే మనం అంతేకాకుండా మనం చేసే సమస్త కార్యక్రమాలు కూడా కృతకృత్యులు మనం మన మన మనం మనం చేపట్టే కార్యక్రమాలు కృతకృత్యులు అంటే అవి చక్కటి ఫలితాన్ని మనకు అందిస్తాయి ఈ ఈ చిన్న ముందు మాటతోటి మనం ముందుకు వెళ్దాం ఇవాళ కథలోకి ఇప్పటిదాకా మనం భగవద్గీత ఈ పదిహేనవ అధ్యాయంలో ఆరు శ్లోకాల వరకు వెళ్ళాం ఇవాళ మనం సెవెంత్ శ్లోక వీల్ దీని ప్రారంభిస్తున్నాం మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశష్టాత్ ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి ఇది ఏడవ శ్లోకం ఈ ఆరో శ్లోకంలో ఏమో నద్భాసేదే సూర్యో నశాంకొ న పవక యద్వా నవర్తన్ తద్ధామ పరమం మమ మొట్టమొదలు ఈ భౌతిక జగత్తు ఈ సంసారము అని వృక్షాన్ని వర్ణించిన తర్వాత భగవంతుడు ఏ విధంగా అయితే ఈ సంసార వృక్షాన్ని ఖండించాలి అషంగ సేణి దృఢిన చత్వా ఖండించిన తర్వాత ఆ పరమపురుషుని వెతకాలి వెతికిన తర్వాత మనం పరమపురుషుణ్ణి ఆ పొందే పరమపురుషుడు ఎట్లా ఉంటాడో ఆ పరమపురుషుడు ఉండే స్థానం ఏమిటి అని చెప్తూ నా తద్భా గురు నశశాంకో న పావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ కాబట్టి ఇక్కడ చేరిన తర్వాత మళ్ళీ వెనక వెనకకు తిరిగి రావడం అనేది ఉండదు అది అది అటువంటిది నా ధామము అక్కడ సూర్యచంద్రుడి యొక్క సూర్యచంద్రుడు లేకపోతే అగ్ని విద్యుత్తుల యొక్క అవసరం లేని ఎందుకంటే స్వయం ప్రకాశమానము అనే వివరాలు తెలిపిన తర్వాత మరి జీవుడు అక్కడ లేకుండా ఎక్కడ ఉన్నాడు ఉండడం వల్ల వాడికి కలుగుతున్నటువంటి కష్టనష్టాలు ఏమిటి అనేది ఈ శ్లోకంలో వస్తోంది మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్చష్టాత్ ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి ఈ కర్షతి అనే పదం కూడా చాలా ముఖ్యమైనది బాగా ఇది అందరి అనుభవంలోనే ఉంటుంది ఉండే ఉంటుంది కానీ అది మనకు అలవాటైపోయి అది కర్షదిగా అనిపిస్తుంది అది కర్షదిగా అనిపిస్తుంది అది దాని యొక్క దీన్ని ప్రాముఖ్యత మమే ఇవాంశో ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వత అంశాలు కానీ జీవితం కారణంగా వారు మనస్సుతో కలుపుకొని ఆరు ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు అని చెప్పి భగవంతుడు ఇక్కడ జీవుడి యొక్క పరిస్థితిని ఈ భౌతిక జగత్తులో వర్ణిస్తున్నారు ప్రకృతి స్థాని కర్షతి అయితే మనశ్చష్టాట్ ఇంద్రియాని ప్రకృతి స్థాని అంటే ఏంటి జీవుడు ఇక్కడ ఈ భౌతిక జగత్తులో కర్షతి కర్షి కర్షతి అంటే పెనుగులాట అంటే తీవ్రంగా అంటే తీవ్రంగా సంఘర్షణ చేస్తున్నాడు పెనుగులాట పడుతున్నాడు మనకి ఈ సంఘర్షణ లేకపోతే పెనుగులాట కర్షతి అని అర్థం చేసుకోవాలంటే మనం చూస్తాం మన ముఖ్యంగా బస్సు వస్తుంది బస్సు రాని అందరూ ఒకేసారి కాబట్టి మనం ఆ బస్సులోకి ఎక్కాలంటే మనం ఘర్షణ చేయాలి సంఘర్షణ చేయాల్సి వస్తుంది అంటే అంద అంటే నేను ముందు వెళ్తాను అన్నట్టు తోసు ఇట్లా అది ఘర్షణ కర్షతి కర్షతి అనమాట అదే లోకల్ ట్రైన్లో కూడా మనం దాంట్లో ఎక్కాలి అంటే అందులో వస్తు అందరు వస్తుంటారు కిందకు వస్తుంటారు దాన్ని తోసుకుని వెళ్ళాలి దాన్ని కర్షతి ఘర్షణ అయితే ఇది జీవితంలో జీవితంలో ప్రతి చోట ఈ ఘర్షణ సంఘర్షణ కర్షతి అది నిశ్చయంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు మా కానీ ఇది ఎవరికిది మమేవ అంశం నా అంశమైన జీవులకు నిజానికి నా అంశమైన జీవులకి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి కలగద్దు కానీ జీ జీవభూత జీవభూత అంటే బద్ధ బద్ధజీవుడైన కారణంగా అతడు బద్ధజీవుడైన కారణంగా ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో అతడు కర్షతి పెనుగులాట చేయవలసి వస్తుంది అది భగవంతుడు చెప్తున్నటువంటి విషయం అయితే ఈ భౌతిక జగత్తులో ఉండిపోవడానికి కారణం ఏమిటి అంటే మనస్ష్టాద్ ఇంద్రియాన్ని మనస్సుతో కలిపి ఆరు అయినటువంటి ఇంద్రియాలతోటి ఇంద్రియాలు నిజానికి ఐదే ఉన్నాయి కానీ మనస్సుతో కలిపేటప్పటికీ ఆరనే శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం ఘ్రాణం ఇవన్నమాట ఐదు అంటే ఏంటి శ్రోత్రం అంటే చెవులు చక్షు అంటే కళ్ళు తర్వాత స్పర్శనం అంటే చర్మము తర్వాత రసనము అంటే నాలుక తర్వాత ఘ్రాణం అంటే నా ముక్కు ఈ మన నాసిక ఈ ఐదు మనస్సుతో కలిపి ఇంద్రియాలు మనస్సు కలిపి మొత్తం ఆరైన ఈ ఆరింటి ఈ ఆరితోటి ఉండడం వలన ఈ ఈ ప్రకృతిలో అతడు తీవ్రమైనటువంటి ఘర్షణ చేస్తున్నాడు అయితే బద్ద జీవనంలో ఈ విధంగా ఘర్షణ చేయాల్సి వస్తుంది కానీ ఆధ్యాత్మిక జీవనంలో భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో అతడికి ఇటువంటి అటువంటి పరిస్థితే ఎదురు కాదు అటువంటి పరిస్థితి ఎదురు కాదు అందుకోసం కృష్ణుడు తన నిజంగా తన లోకం ఏ విధంగా ఉంటుందని చెప్పడం కోసమే నతద్భాసే సూర్యో న పావక అని స్పష్టం అంటే తన ధామం ఏ విధంగా ఉంటుంది అది చెప్పాడు కానీ తన ధామంలో కనుక లేకపోతే జీవనంలోకి వచ్చి ఉంటే ఎటువంటి పరిస్థితి కర్షతి సంఘర్షణ చేయాల్సిందే ప్రతి చోట సంఘర్షణ చేయాల్సిందే ప్రతి చోట సంఘర్షణ కాలు తీసి కాలు పెడితే చాలు లిఫ్ట్లోకి ఎక్కాలంటే సంఘర్షణ నేను ఫస్ట్ నేను ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని చోట్ల అంటే అట్లా ఉండకపోవచ్చు కొన్ని చోట్ల చక్కటి క్యూ ఉండొచ్చు కానీ ముఖ్యంగా భారతదేశంలో మనకు ఘర్షణ మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఓకే విదేశాల్లో అటువంటి ఘర్షణ అది అటువంటి లే ఘర్షణ లేకపోవచ్చు వాళ్ళకి వేరే ఘర్షణ ఉండొచ్చు వాళ్ళకు వేరే సంఘర్షణ ఉండొచ్చు వాళ్ళకు రోగాలతో సంఘర్షణ ఉండొచ్చు ముఖ్యంగా మహమ్మారి అనేది ఉంటుందో రకరకాల మహమ్మారులు ఎప్పుడు చూసినా గత వందలాది సంవత్సరాల్లో మనం ఎప్పుడు ఎప్పుడు దాని చరిత్ర చూసినా కూడా ఈ ఈ మహమ్మారులు ఎప్పటికి కూడా ఆ పాశ్చాత్య దేశాల నుంచే ప్రారంభమైంది అంటే ఏంటి అక్కడ దుఃఖం అదే రోగ దుఃఖం అనేది శాశ్వతంగా అంటే వాళ్ళు వాళ్ళు పెనుగులాడుతుంటారు అన్నమాట అంటే ఆ మృత్యుకూరలో ఉంటారు అక్కడ వారికి ఆ విధంగా అంటే ఏంటి సాంఘిక జీవనము సిస్టమేటిక్ జీవనము ఉండొచ్చు కానీ వాళ్ళకు ఉండేది వేరేగా ఉంటుంది కానీ జీవుడికి మాత్రం ఈ జగత్తులో ఘర్షణ మాత్రం తప్పదు కర్షతి అంటే ప్రభుత్వాలు రాస్తాయి కర్షతి అంటే సంఘర్షణ చేయడము లేదా పెనుగులాట స్పష్టంగా చెప్పాను పెనుగులాట కాబట్టి ఎవరైనా వ్యక్తిని ఒక ఇనప గొలుసతో కట్టేస్తే ఎంత పెనుగులాడాల్సి వస్తుంది ఆ విధంగా చిక్కుబడి ఉంటారన్నమాట అయితే ఎప్పుడైతే మనిషి సత్వగుణ మనస్సు అంటే ఇదన్నిటికీ కారణం ఏంటి మనస్సే ఆ మనస్సు చిక్కుపడుతోంది కాబట్టి ఆ ఐదు ఇంద్రియాలతో భోగించాలని ప్రయత్నిస్తుంటాడు కాబట్టి ఇక్కడ చిక్కుపడుతున్నాడు అందుకోసం ఇక్కడ ప్రభుపాల భాషల్లో స్పష్టంగా రాశారు మనస్సు కనుక సత్వగుణంలో ఉన్నప్పుడు అతడు మంచి పనులు చేస్తుంటాడు రజోగుణంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని కలిగించే పనులు ఎక్కువ చేస్తుంటాడు ఇక తమో గుణం ఉన్నప్పుడు తర్వాత వచ్చే జన్మ అతడు నేరుగా పశు జన్మమే ఈ విధంగా సాగుతుంది కానీ ఎప్పుడైతే ఈ బద్ధ జీవితంలోంచి అతడు బయటపడడం కోసం ఈ భౌతిక శరీర భౌతిక శరీరం నుంచి ముక్తిని పొందుతాడు అంటే ఏంటి ఆ సంసార వృక్షాన్ని ఖండించేస్తాడు అప్పుడు భగవద్ధామానికి వెళ్తాడు భగవద్ధామానికి వెళ్ళి ఇక ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా రాస్తున్నారు ఏంటంటే ఆ దేవదేవుని నుండి ఆ దేవదేవుని నుంచే ముఖాముఖి వినగలుగుతాడు తర్వాత మాట్లాడగలుగుతాడు తర్వాత అర్థం చేసుకోగలుగుతాడు అంటే భగవంతుడితో ముఖాముఖి చూడడం భగవంతుడు ముఖాముఖి వినడము అతడు చెప్పింది విరణ ఇవన్నీ కూడా నేరుగా ప్రత్యక్షంగా చేయగలుగుతాడు ఎప్పుడైతే ఈ బద్ధ భౌతిక జగత్తు నుంచి అతడు ముక్తిని పొందుతాడు మమైవ అంశ అనే ఇక్కడ పదం కూడా చాలా ముఖ్యమైనది అయితే ఇది అంశ అంటే ఒక ముక్క అని అనే అనే భావనను తీసుకోవద్దు అంశ అని అంటే ముక్క అనే భావనలో కాకుండా అది శాశ్వతాంశము శాశ్వతాంశము అనే భావనలో మాత్రమే తీసుకోవాలి మమేవా జీవలోకే జీవభూత సనాత అంటే స్వయంగా కృష్ణ చెప్తాను అంటే ఏంటి మనమందరము శ్రీకృష్ణుని యొక్క అంశలము అంశాలము అంశలము అంతే తప్ప అంటే ఏదోదో విరిగిపోయి పడిపోయినటువంటి లాంటిది కాదు అంటే జనకి భాగము కానీ అది విరిగిపోయి పడిపోయినటువంటి ముక్క లాంటిది కాదు అది శాశ్వతాంశము అంటే ఇప్పుడు తను ఇప్పుడు పిల్లవాడున్నాడు పిల్ల పిల్లవాడు తర్వాత కూతురు వీళ్ళందరూ కూడా తండ్రి యొక్క అంశలే అదేవిధంగా మనమందరం కూడా శ్రీకృష్ణు యొక్క అంశాలమే ఇది ఈ శాస్త్రం చెప్పట్లేదు స్వయంగా కృష్ణ చెప్తున్నాడు వీళ్ళందరూ నా అంశలే కానీ మనస్సుతోటి కూడినటువంటి ఇంద్రియాలతో అంటే మనస్సుతో కూడినటువంటి ఇంద్రియాలతోటి అతడు ఈ జగత్తులో కర్షతి ఘర్షణ పడుతున్నాడు ఎప్పుడైతే ఈ సంగతి తెలుసుకుంటాడో ఈ సంగతి తెలుసుకున్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చి ఆధ్యాత్మిక జగత్తుకు చేరగలుగుతాడు అయితే మరి అది ఆ ప్రయత్నం చేయనంత వరకు ఆ కార్యాన్ని సాధించినంత వరకు మరి జీవుడు శాశ్వతంగానే తను ఏ దేహంలో ఉంటే ఆ దేహంలో ఉంటాడా ఉంటాడు కొంతకాలంగానే ఆ దేహంలోంచి ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు ఆ దేహంలో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు ఆ దేహంలోంచి ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు దీన్ని కర్షతి కర్షతి అని చెప్పారు అన్నమాట అంటే అందుకో ఇక్కడ స్పష్టంగా అంటే శరీరంలో ఉన్నప్పుడు కూడా కర్షతి తదు ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళడానికి కూడా కర్షతి ఈ విషయాన్ని చెప్తూ అది ఏ విధంగా సాగుతోంది ఒక దేహం నుంచి ఇంకో శరీరానికి ఆ జీవుడు ఏ విధంగా ప్రయాణిస్తున్నాడు అనేది ఈ ఎయిత్ శ్లోక ఏ ఈ ఎయిత్ శ్లోకాలో చెప్తున్నాడు భగవంతుడు ఏ విధంగా జీవుడు శరీరాలు మారుస్తాడు అని शरीरं यदा वाप्नोति इच्छा प्रत्या मतीशवरः गृहीत्वेतानि समयाति वायुर्गंधा वाशयात शरीरं यदा वाप्नोति इच्छा प्रत्या मतीशवरः गृहीत्वेतानि समयाति वायुर्गंधा वाशयात వాయువు వాసనలను తీసుకొని పోయినట్లుగా భౌతిక జగత్తులో జీవుడు తన వివిధ భావాలను ఒక దేహం నుండి వేరొక దేహానికి మోసుకొని పోతాడు ఆ విధంగా అతడు ఒక రకమైన దేహాన్ని స్వీకరించి తిరిగి వేరొక దేహ వేరొక దాన్ని పొందడానికి దాన్ని విడిచిపెడతాడు ఇక్కడ ముఖ్యంగా చాలా చక్కగా గమనించండి ఇక శ్లోకంలో కనిపిస్తోంది అతి యచ్చాపృత్క అతీశ్వర అంటే ఇక్కడ ఈశ్వర ఈశ్వర అంటే యజమాని ప్రభువు అంటే ఏంటి ఆ శరీరానికి ప్రభువుగా ఉన్నాడు ఏ శరీరంలో అయితే జీవుడు ఉన్నాడో ఆ శరీర ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది ఇంటిలో మనిషి ఉంటాడు ఇంటి యజమాని ఉంటాడు అయితే ఇల్లు మాత్రం అనుకోదు చూసావా నేనే నేనే యజమానిని అని అనుకోలేదు ఎందుకు అవును ఎందుకు అందుకే నేనే నేను రక్షణ కలిగిస్తున్నాను ఈ ఇంటి యజమానికి అని ఇల్లు అనుకునే అవకాశం లేదు యజమాని ఆ ఇంటిలో ఉండొచ్చు అంత మాత్రాన ఇంటికి లోబడినట్టు కాదు తాను మాత్రము ఇంటికి మా ఇంటికి అధీశ్వరుడే ఇంటికి ఈశ్వరుడే కానీ ఆ ఇంట్లో ఉంటున్నాడు అదేవిధంగా జీవుడి శరీరంలో ఉంటాడు ఉన్నంత మాత్రాన శరీరానికి లోబడినాడు కా లోబడినాడని కాదు అతడు ఈశ్వరుడు అందుకు ఇక స్పష్టంగా శరీరం ఎదవానో అప్నోతే యచ్చ ప్ర ఉత్త్రమ ఉత్క్రామతి అంటే విడిచి పెడతాడు ఈశ్వర అంటే ప్రభు అంటే ఏంటి తను విడిచి అంటే తను ఆ ఇంటికి యజమాని అయితే మనం ఆల్రెడీ మనం ఒకసారి విన్నాము ఇంటికి యజమానులు ఇద్దరున్నారు జీవుడు ఉన్నాడు ఇంకోటి పరమ యజమాని ఇంకో ఆ పరమ యజమానే పరమాత్ముడు ఈ మాట కూడా విన్నాం అయితే కృష్ణుడు ఇక్కడ ఈ విషయాన్ని ఏ విధంగా వెళుతున్నాడు అని అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు చిన్న చక్కటి ఉపమానం ఇచ్చాడు ఏంటి అపమానం అంటే మనకు ఒకచోట ఒక చోట మనం నిలబడతాం నిలబడ్డప్పుడు మనం చక్కటి సుగంధం అవుతుంది ఆహా చక్కటి మల్లెపూల వాసన ఓ ఆహా మల్లెపూల వాసన వచ్చింది మరి మరి ఇక్కడ మల్లెపూలు లేవే మరి లేని మల్లెపూలకి ఆ వాసన ఎట్లా వచ్చింది అంటే ఎక్కడో మల్లెపూలు ఉన్నాయి ఎక్కడో మల్లెపూలు ఉన్నాయి దాని మించి వాయువు వస్తుంది ఆ వాయువు వచ్చి ఆ సుగంధాన్ని నీ ముక్కు దగ్గర పట్టుకొచ్చింది అంటే ఏంటి ఆ పుష్పాన్ని పట్టుకు రాలేదు ఆ పుష్ప సుగంధాన్ని పట్టుకొచ్చింది వాయువు అదేవిధంగా గృహత్వేతాన్ని సంయాతి వాయుర్గంధాన్ని వాసయాద్ అని కృష్ణుడి ఇక్కడ చక్కటి అంటే ఏంటి గుణగంధం గుణాలు గుణాలు ఏదైతే గుణాలు ఉన్నాడో ఆ మరణ సమయంలో గుణాలు ఆ గుణాలను తీసుకుని జీవుడు అంటే సూక్ష్మదేహము అంటే మనసు బుద్ధి అహంకారము మనసు బుద్ధి అహంకారం అనేది గాలి గాలి రూపంలో ఏదైతే ఇంకా గాలి ఆ సుగంధాన్ని మోసుకొని వచ్చి వేరే చోటు వెళుతూ ఉంటుందో అదేవిధంగా గుణాలను గుణాలను తన కోరికలను జీవుడు ఆ దేహం నుంచి తీసుకుని వేరొక దేహంలోకి వెళ్తాడు అంటే ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఆ ఇల్లు అంటే టూ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుందాం అయితే టూ బెడ్రూమ్ ఫ్లాట్ మంచిగా దీన్ని కొత్తది కొనుక్కున్నాడు కొత్తదాన్ని ఇంకోటి చేశాడు కాబట్టి ఇప్పుడు ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి వెళ్తున్నాడు అంటే రెండు నుంచి నాలుగు దాంట్లోకి వెళ్తాడు ఏంటి ఉన్నతి అయితే ఎగో చాలా అప్పులు చేశాడు కాబట్టి ఈ టూ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేయాల్సి వచ్చింది కాబట్టి తర్వాత ఏం చేశాడు వన్ వన్ బెడ్రూమ్ దాంట్లోకి వెళ్ళాడు అంటే ఏంటి అదేమో డిమోషన్ అదేమో ప్రమోషన్ ఇదేమో డిమోషన్ అయితే వెళ్తున్నాడు ఆ ఉన్నత దాంట్లో కూడా వెళ్తున్నాడు చిన్న దాంట్లో కూడా వెళ్తున్నాడు కానీ తనకుండే ఆలోచనలు తనకుండే కోరికలు తనకుండే స్వభావం అది మాత్రం ఒకటేగానే ఉంటుంది అంటే ఏంటి ఆ స్థలం మారుతోంది స్థలం మారుతోంది కానీ తన గుణాలను మాత్రం అతడు మార్చుకోడు ఈ విధంగా మాట అండి వాయుర్గంధ నివాసయాదు అయితే ఈ విధంగా జీవితంలో ఉన్నంతకాలము అంటే ఆ శరీరంలో ఉన్నంతకాలము కర్షతి శరీరం మార్చడానికి ఉండే పని కూడా కర్షతి ఏ విధంగా అయితే ఇంట్లో ఉన్నంతకాలం కూడా ఇల్ ఇల్లు చక్కబెట్టాలి ఇల్లు మొత్తం బాగు చేయాలి అది చేయాలి క్లీన్ చేస్తుండాలి అదేవిధంగా ఇల్లు మార్చాలి ఇప్పుడు ఇల్లు మార్చడం పెద్ద పని దాని కొద్దిగా దానికి ఒక ట్రక్ తె తెప్పించాలి దానిని ప్యాక్ చేయించాలి మళ్ళీ ప్యాకింగ్ వాళ్ళు వస్తుంటారు అన్ని సోఫాలు ప్యాక్ చేయాలి ఇది చేయాలి అది చేయాలి ప్యాక్ అనేది చేయాలి అంటే ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కర్షతి ఉంటుందో ఇల్లు మార్చడం కూడా కర్షతి అందుకో భగవాన్ ఇక్కడ ఇక్కడ చెప్పారు చెప్పారనమాట దీంట్లో ఈ శరీరంలో ఉన్నంత వరకు ఉండే ఒక దేహం నుండి వేరొక దేహానికి మార్పు చెందే ఈ పద్ధతి దేహంలో ఉన్నప్పుడు జరిగే సంఘర్షణే కర్షతి అంటే దేహంలో ఉన్నప్పుడు సంఘర్షణ జరుగుతోంది దేహం మార్చడానికి కూడా సంఘర్షణ జరుగుతుంది వీటినే కర్షతి దీనే దీవన సంఘర్షణ అది ఏ విధంగా సాగుతోంది అంటే శరీరం మారుతోంది కానీ గుణాలు మాత్రం మారట్లేదు ఏ విధంగా అయితే వాయువు సుగంధాన్ని తీసుకొని పోతుంటుందో అదేవిధంగా ఈ సూక్ష్మ శరీరం అంటే మనస్సు బుద్ధి అహంకారం అనేది చేస్తుంటుంది కాబట్టి తెలివిగల మానవుడు భగవద్గీత ద్వారా చేయాల్సిన ఏమిటి అంటే మొట్టమొదలు మొట్టమొదలు ఉన్నతమైన జీవితాన్ని కోసం ప్రయత్నించాలి ఆ విధంగా ప్రయత్ని ప్రయత్నం ఇంకా భగవద్విజ్ఞానం ద్వారా ఆచార్య అనుగ్రహం ద్వారా భక్తుల యొక్క అనుగ్రహం ద్వారా నేరుగా భగవద్ ప్రాప్తిని పొందే ప్రయత్నం కూడా చేయొచ్చు అది భగవద్గీత ఇచ్చేసింది కనీసం పతనం చెందకు అంటే ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి మళ్ళీ ఉన్నతమైన జన్మని రావాలి భక్తిమయ జన్మని రావాలి లేకపోతే ఉన్నత లోకాల్లో జన్మ రావాలి అంతే తప్ప మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పశుజన్మలు మాత్రం ఎప్పటికీ రావకూడదు అందుకోసమే భగవద్గీత అంటే ఏంటి ఉన్నది ఉన్నట్టుగా వస్తుంది ఉన్నది ఉన్నట్టుగా ఉంచే నిన్ను కాపాడుతుంటుంది నీ కనుక నిజంగా శ్రద్ధ గనక ఉంటే నిన్ను ఉన్నత జీవ ఉన్నత జీవన నీకు ఉన్నత జీవన ప్రమాణాలను నీకు అందిస్తుంటుంది ఇది భగవద్గీత యొక్క భగవద్గీత మనకు అందించే చరమలాభం నిజం అంటే ఉత్తమమైన లాభం మరి లాభం ఏమిటంటే సాక్షాత్గా భగవంతుని గురించి మనకు తెలియజేసి న తద్ భాసయతే సూర్యో న శశాంకో న యద్గత్వాన్ అని వర్తే తద్ధామ పరమమ్మ అంటే ఎక్కడ ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వెనక రావడం ఉందో అటువంటి లోకాన్ని కూడా మనకు చేర్చే అటువంటి చక్కటి అవకాశాన్ని కూడా మనకు భగవద్గీత ఇస్తుంది కానీ ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే ఆ పువ్వు అక్కడే ఉంటుంది పువ్వు అక్కడే ఉంటుంది కానీ వాసన మాత్రమే వెళుతోంది అదేవిధంగా శరీరం ఇక్కడే ఉంటుంది కానీ శరీరంలో ఉండేటువంటి స్వభావం గుణాలు మాత్రమే తీసుకునే జీవుడు వేరే దేహంలోకి వెళ్ళిపోతాడు ఏ విధంగా అయితే టూ బెడ్రూమ్ ఫ్లాట్లో కూడా టాయిలెట్ ఉంది కిచెన్ ఉంది తర్వాత బెడ్రూమ్లు ఉన్నాయి ఇవే ఉన్నాయి ఈ ఫోర్ బెడ్రూమ్లో కూడా సేమ్ టాయిలెట్ ఉంది కిచెన్ ఉంది సేమ్ ఉంటాయి కానీ డిఫరెంట్ అదే అది ఒక వేరే హంగులతోటి పెద్ద ఎత్తున రకరకాలు ఉంటాయి కానీ ఉండేది మాత్రం ఇదే ఎందుకంటే మనిషికి ఉండే జీవుడికి ఉండే జీవుడు కేవలం ఈ ఐదు ఇంద్రియాల ద్వారానే అంటే ముక్కు కానీ కళ్ళు కానీ చెవులు కానీ స్పర్శ కానీ నాలుగు కానీ ఇది కుక్కకు కూడా అలాగే ఉంటుంది మనిషి కూడా అదే ఉంటుంది దేవతకు కూడా అదే ఉంటుంది పిల్లికి కూడా అదే విధంగా అన్నిటికీ కూడా ఇవే ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు మాత్రమే అది కుక్కే కానీ మనిషే కానీ దేవతే కానీ గంధర్వుడే ఎవరికైనా కూడా ఈ ఐదు ఇంద్రియాలే కాబట్టి ఈ ఐదు ఇంద్రియాల ద్వారా ఆ దేహానికి తగినటువంటి సుఖ దుఃఖాలను జీవుడు అనుభవిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే గీతాజ్ఞానాన్ని తెలుసుకుంటాడో అప్పుడు కలిగేటువంటి ఫలితం మాత్రం వేరే ఉంటుంది అయితే ఈ ఐదు ఇంద్రియాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి ఒకే రకంగా ఉంటాయి ఏ దేహంలో పోయినా అదే ఉంటుంది అనే విషయం కృష్ణుడు మళ్ళీ ఇక స్పష్టంగా చెప్తున్నాడు నైన్త్ శ్లోక శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమే చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఇక స్పష్టంగా చెప్తున్నాను అనమాట అంటే ఏంటి ఈ ఇంద్రియాలు మాత్రం ఇవే ఉంటాయి ఇప్పుడు కొన్ని వేల వేల రూపాయల సం వందల రూపాయలు సంపాదించే వ్యక్తికైనా కూడా అవే ఇంద్రియాలు వే లక్షలాది రూపాయలు సంపాదించే వ్యక్తికైనా అవే ఇంద్రియాలు కోటానుకోటి సంపాదించే వ్యక్తికైనా కూడా అవే ఇంద్రియాలు తర్వాత రాజ్యాలు పాలించేటువంటి రాజుకైనా కూడా అవే ఇంద్రియాలు ఏమిటి కళ్ళు చూడడానికి కళ్ళు వాసన చూడడానికి ముక్కు వినడానికి చెవులు రుచి చూడడానికి నాలుక స్పర్శ కోసం దానికి స్పర్శ కోసం చర్మం ఇంతే రాజుకైనా కోటిశ్వడికైనా లక్షాధికారికైనా ఎవరికైనా కూడా ఉండేవివే కాబట్టి నాలుక ద్వారాద తినేది భోజనం సేమ్ అదే వందల రూపాయలు సంపాదించే వాడికి కూడా అదే టేస్ట్ వస్తుంది కోటాను కోట సంపాదించే వాడికి అదే టేస్ట్ వస్తుంది అదే అంటే ఏంటి నీకు ఆ భావన మారుతుంటాయి తప్ప నీకు కనిపించే భోగం మాత్రం ఒకటే ఉంటుంది ఇది చెప్తున్నాము చెప్పి జీవుడు ఈ విధంగా ఆ విధంగా వేరొక స్థూల దూహ దేహాన్ని స్వీకరించి మనసుతో కూడి ఉన్నటువంటి ఒకనొక రకమైన చెవి కన్ను నాలుక ముక్కు స్పర్శలను పొందుతాడు ఈ ఆ రకంగా అతడు ప్రత్యేకమైన ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలు అనుభవిస్తాడు అయితే జీవుడు ఒక పంది దేహంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు తన నాలుక ద్వారా అతడు మలభక్షణం చేస్తాడు ఒక పిల్లి దేహానికి కనుక వస్తే మాంసభక్షణ చేస్తాడు ఒకసారి అతడు బ్రాహ్మణుడైతే చక్కటి పాయసాన్ని తింటాడు రాజుగారైతే పాయసమే తినచ్చు కానీ బంగారు పాత్రలో పాయసం తింటాడు ఈ విధంగా రకరకాల రకరకాల దేహాలను పొంది ఆ రకరకాల సేమ్ ఇంద్రియాల ద్వారా రకరకాలైనటువంటి ఆ దేహానికి తగినటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటాడు అంటే ఏంటి ఇక్కడ ప్రభుత్వ చాలా స్పష్టంగా అద్భుతంగా రాస్తున్నారు భాష్యంలో అందుకోసం ఈ పదిహేను అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకానికి ప్రతి శ్లోకానికి భాష్యం కనీసం రెండు మూడు సార్లు చదవాలి ప్రతి భా ప్రతి శ్లోకానికి తాత్పర్యం చదవాలి భాష్యం కనీసం రెండు మూడు సార్లు చదవాలి అప్పుడే దానిలో ఉన్నటువంటి రహస్యం మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది 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 గుహ్యతమం శాస్త్రం ఇది చాలా గుహ్యతమైనది కాబట్టి నేను చెప్పేది కూడా స్ప స్పష్టంగా వినండి మళ్ళీ మళ్ళీ వినండి మీలో మీరు చర్చించుకోండి భార్యాభర్తను చర్చించుకోండి మిత్రుని చర్చించుకోండి లేకపోతే అర్థం కాకపోతే విన్న వాళ్ళని అవునండి ఇట్లా వైష్ణవ్ ఈ విధంగా అన్నారు దీని అర్థం ఏమిటి అని ఫోన్ చేయక అనుకోండి ఈ విధంగా ఆ వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది కూడా మళ్ళీ ఒకసారి వినే అవకాశం వస్తుంది ఈ విధంగా మీరు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం ఈ విధంగా సాగుతుంటుంది తద్వారా ఈ ఈ కథా విషయాన్ని మీరు మాటి మాటికి విని మాటి మాటికి విని దాన్ని ఆకలింపజేసుకునేటువంటి అవకాశం ఎందుకంటే ఇది పరమం రహస్యం ఇది గుహ్యతమం శాస్త్రం కాబట్టి అది కాకుండా ఇది ఎవరి గురించి చెప్తున్నా ఇష్టం మన గురించి చెప్తున్నాడు ఎందుకంటే ఇది ఈ పరిస్థితి ప్రతి జీవుడికి వచ్చే తీరుతుంది వస్తూనే ఉంది కోటాను కోట్ల జన్మల్లో వస్తోంది ఎందుకంటే ఒక శరీరం వస్తే ఆ శరీరంలో శాశ్వతంగా ఉంటున్నాడా జీవుడు ఉండట్లేదు ఉండడు ఉండబోడు ఎప్పటికీ ఉండడు కాబట్టి శరీరంలో ఉంటాడు కొంతకాలానికి ఈ శరీరం ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతున్నాడు మరి ఆ శరీరాన్ని నిర్ణయించేది ఎవరు ఇతరు యొక్క కోరికలే ఇతరు యొక్క కోరికలే ఆ విధంగా తీస్తున్నాయి కాబట్టి అంటే అందుకని ఇప్పుడు నేను కోటేశ్వరుని అయితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ నువ్వు మళ్ళీ వెళ్ళినా అక్కడ తినేది ఒకటే నేను దేవతా లోకాలకు వెళ్తే నేను ఇంకా ఆనందంగా ఉంటాము అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇవే ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలే ఉంటాయి ఈ రహస్యం తెలుసుకోవాలి ఈ రహస్యం చెప్పేది ఎక్కడ కేవలం పదిహేనవ అధ్యాయంలో మాత్రమే శ్రీరామ్ ఇక్కడే వదిలిపెట్టేసి జీవితాంట్లో ప్రయాణిస్తుంటాడు ఆ ప్రయాణించేది తన యొక్క భావాలతో ఆ శరీరంలో వెళ్ళగానే మళ్ళీ ఇంద్రియాలు అక్కడ రెడీగా ఉన్నాయి అదే కదా ఏ విధంగా అయితే కొత్త ఫ్లాట్లోకి వెళ్ళగానే అక్కడ మళ్ళీ టాయిలెట్ అక్కడ కిచెను అని మళ్ళీ నువ్వే వంట నువ్వు ఏ విధంగా అయితే రజోగుణ ఆహారాన్ని నువ్వు రెండు టూ బెడ్రూమ్ ఫ్లాట్లో తయారు చేసావు ఆ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లో కూడా అదే రజోగుణమైన ఆహారం తయారు చేస్తావు ఎందుకంటే నువ్వు మారలే కదా ఇల్లు మారింది కానీ నువ్వు మారలేదు కాబట్టి మళ్ళీ ఏది కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ఉన్నటువంటి ఏకైకమైన అధ్యాయం అదే పదిహేనవ అధ్యాయము కాబట్టి చాలా సావధానంగా చదవాలి తెలుసుకోవాలి ఏ విధంగా జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి గుణాలను కర్మలను వాటిని అనుభవిస్తున్నాడు దుఃఖం అనుభవిస్తున్నాడు ఏ విధంగా ఈ శరీరంలో అంటే అది కర్షతి అదేవిధంగా ఏ విధంగా ఇంకో శరీరంలోకి వెళుతున్నాడు వెళ్తున్నాడే తప్ప మళ్ళీ ఇదే అనుభవించబోతున్నాడు చాలామంది అనుకుంటారు చాలామంది అంటే రకరకాల వాడు అనమాట అంటే కొంతమంది ఆత్మహత్య చేస్తున్నవాడు అంటారు ఆహా ఆత్మహత్య వాటికి కాబట్టి కష్టాలు అన్నీ పోతాయి అందుకోసం చేస్తున్నాడు కదా ఆ డిప్రెషన్ వచ్చేసి ఆత్మహత్య ద్వారా ఉన్న సమస్యలని పోతే అనుకుంటున్నాను అంటే ఏంటి శరీరాన్ని మాత్రమే నశింపజేసాడు లోపల ఉన్న జీవుడు ఏంటి అటువంటి అటువంటి దుఃఖాలను పొందడం కోసం ఉన్నాడు కదా కాబట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తాడు మళ్ళీ అటువంటి దుఃఖమే ఉంటుంది ఆ దుఃఖం మళ్ళీ ఉంటుంది కాబట్టి దుష్ దుఃఖానికి పరిష్కారం ఇవ్వాలి తప్ప దుఃఖాన్ని పరిష్కారం తప్ప ఆ శరీరాన్ని నశింపజేయడం కాదు తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు మాదే ఉంది మా జీవితం అయిపోయింది ఇక మీద మొత్తం మీదే అనుకుంటారు అంటే ఏంటి అరవై ఏళ్ళు కాగానే వాళ్ళకి ఇప్పుడు రిటైర్ అయిపోయింది కాబట్టి అంత జీవితం అయిపోయింది ఇంకేం లేదు మాది అయిపోయింది జీవితం ఇప్పుడు సంధి జీవితం సంధ్యా సమయంలో ఉన్నాం సంధ్యా సమయం కరెక్టే అయినా సంధ్యా సమయం బాగానే ఉంది మళ్ళీ కాసేపటి ఉదయం మళ్ళీ ఉషోదయం వస్తుంది సంధ్యా సమయం అయిపోయింది మొత్తం చీకటేనా కానే కాదు మళ్ళీ పని మళ్ళీ ఆరు ఏడు గంటల్లో మళ్ళీ సూర్యుడు వస్తాడు ఆరింటికి సూర్య ఆరింటికి సూర్యాస్తమైంది మళ్ళీ ఆరింటికి వెళ్ళా సూర్యుడు వచ్చేసాడు పన్నెండు గంటలు వచ్చేసాడు కృష్ణ సూర్యుడు కాబట్టి ఇటువంటి మాటలన్నీ కూడా ఈ పదిహేనవ అధ్యాయం తెలియకపోవడం వల్ల పలికినటువంటి అంటే మాది అయిపోయింది ఏమైపోయింది మళ్ళీ వస్తావు మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ ఇవే ఆలోచనలు ఇవే స్వభావం ఇదే కోపాలు ఇదే తాపాలు ఇదే రోగాలు ఇదే కానీ అక్కడ ఇంద్రియాలు మారుతున్నాయి అంతే ఎందుకంటే ఆ దేహానికి తగ్గట్టు పిల్లి దేహం పోతే అటువంటి ఇంద్రియాలు కుక్క దేహం పోతే అటువంటి ఇంద్రియాలు అమెరికా వాడికి పోతే అటువంటి ఇంద్రియాలు ఆఫ్రికా పోతే అటువంటి ఇంద్రియాలు ఈ విధంగా సాగుతుంటుంది అయితే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి ఈ దేహ మార్పు పద్ధతి ఉందో తెలుసుకోవాలి దు అంటే ఏంటి ఈ జగత్తులో ఉన్నప్పుడు ఏ విధంగా జీవుడు దుఃఖాలు అనుభవిస్తున్నాడు ఏ విధంగా ఇంకో దేహంలోకి వెళుతున్నాడు అనే విషయం తెలుసుకోవాలి మనం అప్పుడే మానవులమవుతాము ఇదే అందుకోసం ఇది పరమం గుహ్యం గీతాజ్ఞానం అయితే ఈ విషయాన్ని కొంతమంది మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు ఇది భగవంతుడు చెప్పే విషయం ఇది టెన్త్ టెన్త్ శ్లోక ఉత్క్రమాంతం స్థితం భంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతే జ్ఞానచక్షుషా చాలా ముఖ్యమైన శ్లోకం అన్ని శ్లోకాలు ముఖ్యమైనవి ఏమిటి అంటే ప్రతిదాన్ని ముఖ్యం ముఖ్యం అంటారు మరి ఉన్నదే ముఖ్యం కదా ఏం చేస్తాం అలా మాట మళ్ళీ ఎంఫసైజ్ ఏమిటి అంటే స్థం వా భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష జీవుడు తన దేహాన్ని ఏ విధంగా విడిచిపెడతాడో ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహాన్ని దేహం అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు అంటే రెండు జరుగుతున్న విషయాలు ఏమిటంటే ఏ విధంగా జీవుడు శరీరాన్ని విడిచిపెడుతున్నాడు ఏ విధంగా జీవుడు శరీరాన్ని విడిచిపెడుతున్నాడు తర్వాత ప్రకృతి గుణ ప్రభావంలో ఎటువంటి దేహాన్ని పొందబోతున్నాడు అనే విషయాన్ని మూర్ఖులు చూడలేరు అయితే శిక్షణ కలిగినటువంటి నేత్రాలు కలిగిన వాడు మాత్రం ఇదంతా చూడగలుగుతున్నాడు అంటే జ్ఞాన శిక్షణ ఏంటి వారికి గీతాజ్ఞాన చక్షువు ఎవరికైతే కదా ఉందో గీతాజ్ఞాన చక్షువు లేదా గీతాజ్ఞాన శిక్షణ గీతాచక్షు గీతాజ్ఞాన చక్షువులు ఉన్నవారు అన్న కరెక్టే గీతాజ్ఞాన శిక్షణ చక్కగా ఉన్నవాళ్ళు అంటే గీతాజ్ఞాన ఉపదేశం చక్కగా వాళ్ళకి అనుభూతమైన వాళ్ళు వారు మాత్రమే దాన్ని చూడగలుగుతున్నట్టు ఆహా శరీరంలో ఉన్నప్పుడు జీవుడు ఏ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు లేదా పరిణితి చెందుతున్నాడు ఆ బాగుంది అదేవిధంగా తాను ఎటువంటి దేహాన్ని పొందబోతున్నాడు అనే విషయం కూడా స్పష్టంగా చూడగలుగుతారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు చక్కగా చాలా వాళ్ళు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనం పడుకున్నాం మనం రాత్రిగానే పడుకుంటాం ఎందుకు పడుకున్నాం ఆమెను పొద్దున్నేస్తే మళ్ళీ పని చేసుకుంటాం మనకు అంత ధైర్యం ఉంది కానీ చాలా రోగం వచ్చి ఉన్నవాళ్ళు అసలు ఉంటానో ఉంటాడో ఉండడో అన్నటువంటి నమ్మకల్ని కూడా లేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు నమ్మకం లేదు పొద్దున్న తెల్లారుతుందో లేదు అని ఆ విధంగా ఒక్కోసారి ఉంటుంది కానీ ఆరోగ్యవంత్రులు మాత్రం హాయిగా ఉంటాడు అదేవిధంగా ఆత్మజ్ఞానం ఎవరికైతే పశ్యంతి జ్ఞానచక్షుష ఇక్కడ కోసం విమూఢ నాను పశ్యంతి ఇక్కడ రెండు చూడండి రెండవ లైన్లో అంటే రెండవ పద్యపాదంలో మన స్పష్టంగా అనిపిస్తోంది విమూఢ నాను పశ్చాంతి పశ్యంతి జ్ఞాన చక్షుష కాబట్టి మన ఎవరైతే గీతాజ్ఞాన విద్యార్థులు ఉన్నారో అంటే మీరందరూ నేను కూడా అంటే ఈ సమయానికి నేను గీతాజ్ఞాన విద్యార్థిని కాదు నేను గీతాజ్ఞాన ఉపాధ్యాయుణ్ణి కానీ మీకు చెప్పడం కోసం నేను అధ్యయనం చేశాను ఆ సమయంలో నేను విద్యార్థిని కానీ ఈ సమయంలో మీకు ఉపాధ్యాయుణ్ణి ఈ సమయంలో మీరు విద్యార్థులు ఎప్పుడైతే మీరు ఇంకోలా చెప్పాల్సి ఆ సమయంలో మీరు ఉపాధ్యాయులు అవుతుంటారు ఈ విధంగా ఈ గీతాజ్ఞానం అనేది సాగుతూ ఉంటుంది అందుకే కృష్ణ చెప్పాడు జైదం పరమం గుహ్యం మద్భక్తేష్మి దాస్యతి భక్తిమ్మ పరాం కృత్వా మామే వైశత్య అసంశయ అని కృష్ణ స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఈ గీతా జ్ఞానాన్ని ప్రచారం చేయాలి గీతాజ్ఞానాన్ని మనం ప్రచారం చేస్తున్నాము అంటే వారి యొక్క వారి జ్ఞానచక్తుని తెరుస్తున్నాము వారి గీత వారి జ్ఞా జ్ఞానచక్షుని తెలుస్తున్నాము వారికి గీతాజ్ఞాన శిక్షణ ఇస్తున్నాము ఈ గీతాజ్ఞాన శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జ్ఞానచక్షు తెరవడం ద్వారా వారికి ఏం కనిపిస్తుంది వారికి ఏం తెలుస్తుంది ఎందుకు తాను ఈ శరీరంలో దుఃఖాలు అనుభవిస్తున్నాడు ఏ విధంగా తాను శరీరానికి అన్యంగా ఉన్నాడు ఏ విధంగా తన మీద గుణాలు పనిచేస్తున్నాయి తాను ఎందుకు ఈ ఈ శరీరంలో జీవిస్తున్నాడు తనకు కలగబోయే జీవితం ఎటువంటిది తాను ఏ విధంగా ఉన్నతమైన జీవితాన్ని ఎంచుకోగలడు ఇవన్నీ కూడా అతను చూడగలుగుతాడు గీతా జ్ఞాన ద్వారా గీతా జ్ఞాన శిక్షణ ద్వారా చూడగలుగుతాడు అటువంటి వ్యక్తి మాత్రమే ఇప్పుడు ఏ విధంగా తాను శరీరాన్ని విడిచి ఏ ఉన్నతమైనటువంటి జన్మను పొందబోతున్నా చూడగలుగుతాడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాడనుకోండి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి చింత లేనప్పుడు ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు ఉన్నతమైన జన్మే లభిస్తుంది నాకు ఉత్తమమైన జన్మమే లభిస్తుంది నేను ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి నా యొక్క ఆయువు దీర్ఘంగానే ఉంటుంది నేను ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాను కాబట్టి ఆయువు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఈ విషయాలను గమనించగలుగుతాడు ఇదే గీత జ్ఞాన చక్షు ఉన్నవాడి కలిగేటువంటి ఫలితం లాభం కాబట్టి మన గీతాజ్ఞాన చక్షు గీతా జ్ఞా గీతాజ్ఞాన శిక్షణ ఇవ్వడం ద్వారా మనం వారికి సంపూర్ణ లాభాన్ని చేకూర్చిన వారం అవుతాము అందుకోసమే కృష్ణుడికి ఆ విధంగా చేసేవారంటే కృష్ణుడికి చాలా ఇష్టం ఎందుకంటే గీతాజ్ఞానం అందరికి ఇవ్వాలనే కదా కృష్ణుని యొక్క భావన ఆ ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు కృష్ణుడికి చాలా ఇష్టమైన వాడు వెళ్తావు కాబట్టి ఈ జగత్ ఏంటి కామము కోరిక అనే కామము అనే కోరిక అనే వాళ్ళ వాళ్ళ శాశ్వతంగా బుద్ధిహీనలు అయిపోతారు కొంతమంది శాశ్వతంగా అయిన వాళ్ళు ఏ విధంగా జీవుల్లోపల దుఃఖాలు అనుభవిస్తున్నాడు ఏ విధంగా దేహం మార్పు జరుగుతుంది ఎటువంటి దేహం రాబోతుంది ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటే పశు జీవనం కంప్లీట్గా పశు జీవనం తెలుసుకోగలిగినటువంటి మానవ అన్ని కూడా తెలుసుకోలే తెలుసుకోగలిగినటువంటి మానవ జన్మ వచ్చింది కానీ మాత్రం ఏది తెలియనటువంటి పశుజన్మని గడుపుతుంటారు కాబట్టి ఎవరైతే గీతా విద్యార్థులు ఉన్నారో గీతా ఉన్నారో వారు అందరి కూడా ఈ గీతా జ్ఞాన చక్షును ప్రసాదించాలి గీతా జ్ఞాన శిక్షణను ఇవ్వాలి ఎందుకంటే తద్వారా వారు ఏ విధంగా లోపల జీవుడు ఉంటున్నాడు ఏ విధంగా ఈ శరీరాన్ని విడిచి తాను కోరినటువంటి శరీరంలోకి వెళ్ళగలుగుతున్నాడు భగవంతుడి అనుగ్రహంతో అనే విషయాన్ని వాళ్ళు చక్కగా చూడగలుగుతారు ఇది చెప్తున్నాను అయితే ఎవరు దాన్ని చూడగలుగుతున్నారు ఎవరు దాన్ని చూడలేకపోతున్నారు అనే విషయం కృష్ణ నెక్స్ట్ చెప్పాడు మేడం లెవెన్త్ యతంతో యోగిన చైన్యం పశ్యన్యాత్మ వ్యవస్థితం యతంతో ప్రకృతాత్మానో నయనం పశ్య అచేతసా అంటే ఏంటి ఇక్కడ అంటే ఏంటి జ్ఞానచక్షులు కలిగిన వారు చూస్తున్నారు అని చెప్పారు మరి ఆ జ్ఞానచక్షులు కలిగిన వాళ్ళు ఎవరు జ్ఞానచక్షులు లేని వాళ్ళు ఎవరు అనే విషయం అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు కృష్ణ ఈ శ్లోకంలో యతంతో యోగిన శైనం పశ్చిన్ ఆత్మ వ్యవస్థితం చూసారా ఈ అధ్యాయంలో మన స్పష్టమైపోతుంది ఏమిటి మనకు మనకు రాబోయే జన్మ ఏమిటి అని మనకే తెలిసిపోతుంది ఎవరు చెప్పగలరు జాతక చక్రం చూడండి ఏమక్కర్లేదు జాతక చక్రం ఆడవాళ్ళం ఎడచే మగవాళ్ళు కూడి చేయి ఏమక్కర్లేదు నీకు నీకే తెలుస్తుంది ఈ పదిహేనో అధ్యాయం చదివంటే చాలు పదిహేనో అధ్యాయం అర్థమైపోయిందంటే ఏ విధంగా నీ జీవితం సాగుతోంది ఏ విధంగా సాగబోతోంది నీకు రాబోయే జన్మ ఏమిటి అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడంటే ముఖ్యమైన విషయం ఆత్మానుభవంలో నెలకొన్నటువంటి యత్నశీలుడైన యోగులు దీన్నంతా స్పష్టంగా చూడగలుగుతారు యతంతో యోగిన చైన్యం పశ్చిన్యాత్మ వ్యవస్థితం ఎవరైతే ఆత్మస్థితులై ఉన్నారో ఇది ముఖ్యమైన విషయం ఎవరైతే ఆత్మస్థితులై ఉన్నారో ఆత్మస్థితిలో ఉన్నారో వారు అంతేకాకుండా వాళ్ళు యత్నశీలు అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు కనీసం వాళ్ళు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు రోజుకు భగవత్ సందేశాన్ని ఇవ్వడానికి లేతే భగవత్ కార్యాన్ని చేయడానికి లేకపోతే మానవుల కళ్యాణం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కనీసం పద్దెనిమిది ఇరవై గంటలు ప్రయత్నాలు చేస్తుంటారు ఎదంతో యోగి నిశ్శైన్యం పశ్చన్యాత్మ వ్యవస్థితం అటువంటి వాళ్ళే వాళ్ళు ఆత్మలో నెలకొని ఆత్మ నెలకొని పశ్చిన్యాత్మని పశ్చంతి వాళ్ళే చూడగలుగుతారు అటువంటి వాళ్ళు మాత్రమే ఇది చూడగలుగుతారు కాయితే కొంతమంది ఉన్నారు జతంతో కృతత్మానో నయనం పశ్చంతి అచేత సహా ఇంకొంతమంది ఉన్నారు అయితే కానీ మనస్సు ఎదగని వాళ్ళు ఎందుకంటే మనస్సేగా మెయింది అదేంటి ఆ మనస్సు ఉంది ఆ మనస్సుతో ఉన్నటువంటి ఆ మనస్సుతో కూడినటువంటి ఐదు ఇంద్రియాలు ఆ మనసు దాంట్లో పట్టుకుంటుంది పట్టుకొని పూర్తిగా కంట్రోల్ చేస్తోంది కాబట్టి మనస్సు ఎదగని వాళ్ళు ఆత్మానుభూతిలో నెలకొనని వారు ఆత్మానుభూతిలో నెలకొనని వారు ప్రయత్నించినప్పటికీ ఏం జరుగుతుందో వాళ్ళకి మాత్రం కనిపించట్లేదు అని చెప్తున్నారు కృష్ణుడు ఏంటి ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళకి కనిపించట్లేకపో అని అనే ఉద్దేశం ఏంటి ఓకే ప్రయత్నిస్తున్నారు ఆత్మస్థితిలో ఉన్నారు వాళ్ళకి కనిపిస్తోంది ఇది అర్థమైంది మరి ప్రయత్నిస్తున్నా కనిపిస్తుంది ఏమిటి అంటే ప్రభువాళ్ళకి చాలా భాషను చక్కగా రాశారు అంటే ఏంటి ఎథంతో యోగినశ్చయనం అంటే ఎవరైతే యోగంలో ఉన్నాడో యోగి నిజమైన యోగి ఉన్నాడో అని వాళ్ళకి కనిపిస్తోంది అయితే కొన్ని యోగ సంఘాలు ఉన్నాయి అంటే వాళ్ళందరూ యోగా ప్రాక్టీస్ యోగా చేస్తుంటారు అంటే ఏంటి ఆ యోగా ద్వారా వాళ్ళకేంటి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అంటే వాళ్ళ శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచడం కోసమే వాళ్ళు యోగా అంతే తప్ప మనస్సును నిగ్రహించడం కోసం ఆత్మతత్వం తెలుసుకోవడం కోసం వాళ్ళ యోగ యోగ కాదు కాబట్టి వాళ్ళు ప్రయత్నశీలురే ప్రయత్నం చేస్తున్నారు అయినా వాళ్ళు చూడలేకపోతుంది ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు వాళ్ళ ఆత్మ చూడలేకపోతుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆత్మ తమ శరీరంలోంచి వెళ్ళిపోతుందో వాళ్ళు ప్రయత్నించినా చూడలేకపోతుంది ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎదగలేదు వాళ్ళ మనసు ఎంతవరకు ఇచ్చింది అంటే నేను యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటా నేను యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటా నేను హాయిగా నేను అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ తొంభై ఏళ్ళ మంచిగా భోజనం చేయగలుగుతా నాకు నాకు ఎటువంటి రోగం రాదు నేను హాయి నడవగలుగుతాను అనుకుంటాను కానీ కొంతకాలం దేహం పోతుంది ఎందుకంటే వాళ్ళు ఆత్మని చూడలేకపోయారు కదా మనసు ఎదగలేదు వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఏ విధంగా ఆత్మ అనేది ఆ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని చూడలేకపోతున్నారు ఇదంతా ఒక విషయం ఒకటి అర్జున ఇక నా సంగతి విను భగవంతుడు ఇవంతా వీళ్ళ గురించి చెప్పా ఇప్పుడు నా సంగతి విను ఎందుకంటే ఇది కనుక నీకు అర్థమైతే అప్పుడు నా గురించి కనుక నీకు అర్థమైతే అప్పుడు ఆ సమయంలో ఆ సమయంలో నిన్ను గురించి కూడా నువ్వు తెలుసుకున్నటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు నా గురించి చెప్తున్నా ఫస్ట్ సంసార గురించి సంసార వృక్షం గురించి చెప్పా తర్వాత నా ధామం గురించి చెప్పా తర్వాత ఎవరే ఎవరు ఆత్మ ఎవరు శరీరంలో ఉండి ఈ ఇంకో దేహంలో వెళ్తున్న ఆ విషయాన్ని చూస్తున్నారో అని చెప్పా ఇప్పుడు నా గురించి చెప్తా అని చెప్తా కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ ట్వెల్త్ శ్లోకం యథాది జగతం తేజో జగద్ఖిలం జచ్చంద్రమచ్చాగ్నో తత్తేజో బిద్ది మామకం ఈ సమస్త జగత్తులోని చీకటి నశింపజేసే సూర్యునిలోని కాంతి నానుండే వస్తున్నది చంద్రుల్లోని కాంతి అగ్ని తేజం కూడా నానుండే కలుగుతున్నాయి అందుకే అద్భుతమైనటువంటి రహస్యాన్ని చేశాడు అంటే మనకు ఈ వీటిని ఎవరు కూడా తప్పించుకోలేరు సూర్యుడిని చూడాల్సిందే చంద్రుడిని చూడాల్సిందే అగ్నిని చూడాల్సిందే తర్వాత ఇవి ఈ మూడు కనిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే సూర్యుడు వస్తాడు సూర్యోదయం అవుతుంది సూర్యోదయం కాగానే అందరూ లేస్తారు లే తమ తమ పనులలో చేసుకుంటారు మన మనుషులే కాదు పశుపక్షాదులు కూడా పశువులు కూడా అన్నీ కూడా లేచి తమ తమ కార్యాలు అంటే సూర్యదర్శనం కావాల్సిందే సూర్యుడి వల్లే ఇటువంటి మేఘాలు వస్తున్నాయి వానలు పడుతున్నాయి ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సూర్యుల్లో ఉండేటువంటి కాంతి నా నుండే వస్తుంది అంటే కాబట్టి కృష్ణుడి నుంచి వస్తుందా ఎంత అద్భుతం కృష్ణుడు ఓ కృష్ణుడా ఆ పురుషోత్తముడా అన్నప్పుడు ఆ విధంగా వీటిని తెలుసుకోవడం ద్వారా నా గురించి తెలిసే అవకాశం ఉంది అదేవిధంగా చంద్రుడు చంద్రుడి ద్వారా కూడా చంద్రుడిలో ఉండే చల్ల మన చల్లదనంలో కూర్చుని ఇంత హాయిగా ఎంత హాయిగా ఉందండి పౌర్ణమి అనే సినిమా పాటలు ఉంటాయి సో అంటే ఏంటి ఆ చంద్రుడిలో చల్లదనం సూర్యుడిలో ఉన్నటువంటి కాంతి అగ్నిలో ఉండేటువంటి వేడి తర్వాత దాంట్లో ఉన్నటువంటి వేడిమి ఎందుకంటే అగ్ని లేనిది మనకు అన్నం అన్నం ఎట్లా వస్తుంది అన్నం ఎట్లా ఉడుగుతుంది అగ్నితోటే ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి అగ్నితోటే వంటి నడుస్తుంది మనకు భోజనాలు వస్తున్నాయి అప్పుడు చూస్తే ఆహా ఓ అగ్ని అగ్ని అంటే కృష్ణుడే అనమాట అగ్నిలో ఉండే వేడివి కృష్ణుడే అనమాట అప్పుడు మనకు తెలుస్తుంది అంటే ప్రతి క్షణం కూడా కృష్ణుని మనం ఎక్కడ మిస్ అయ్యే అవకాశం లేకుండా ఉంటుంది అందుకోసమే తనని గురించి తెలుసుకోవడం కోసం కృష్ణుడు ఇటువంటి చక్కటి మార్గాన్ని చెప్తున్నాడు చెప్పి అందుకోసం ఇక్కడ అంటే పెద్ద ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడవాలన్నా లేకపోతే వంటిలు నడవాలన్నా లేకపోతే మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా అన్నిటికీ మార్గం కృష్ణుడే అని చెప్తున్నాడు చెప్పి ఇంకా పైకి వెళ్తాడు ఇంకా పైకి వెళ్ళి నెక్స్ట్ శ్లోకం థర్టీన్త్ విష భూతాన్ని మోజష పూష్ణామి చోషది సర్వ సోమో భూతరసాత్మక అందరికీ ఇందాక శ్లోకంలో ఏంటంటే సూర్యుడి నుంచి మనకు ఈ పంటలు పండుతాయి ఇవన్నీ ఇవన్నీ మనకు మనకు తెలుస్తుంది అర్థమవుతుంది అగ్ని నుంచి కూడా మనకు వేడి వస్తుంది దాని ద్వారా మనకు మన మన వంటలు సాగుతున్నాయి లేకపోతే ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి దాంట్లో బాయిలర్స్ నడుస్తున్నాయి ఇవి నడుస్తుంది కానీ చంద్రుడి వల్ల మనకు తెల్లదనంత పెంకెం లాభం ఉందా అని అనిపించే అవకాశం ఉంటుంది ఎవరికైనా అది ఆ సంశయాన్ని తొలగించడం కోసం ఈ ఇప్పుడున్న శ్లోకంలో పూష్ణామి చౌషధి సర్వ సోమో భూతరసాత్మక అని ఒక అని చెప్పాడు ఇక్కడ అయితే ఆ పరమరహస్యానికి ముందరం చెప్పాడు గామా విశ్వచూతాన్ని ధారయామ్యహ మోజస అంటే ఏంటి నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశిస్తాను నా శక్తి చేతనవి తమ కక్షలో నిలిచి ఉన్నాయి నేనే చంద్రుడినై సమస్త ఔషధులకు జీవనరసమును సమకూరుస్తున్నాను అని ఇక్కడ అంటే చంద్రుడి యొక్క ముఖ్యమైనటువంటి రోలు అది ఒక పాత్ర ఈ కృష్ణుడి ఇక్కడ చెప్తున్నాడు అనమాట అంటే ఏంటి ఇప్పుడు పూష్ణామి చౌషదీ సర్వ పూష్ణామి అంటే పోషిస్తున్నాను సస్యాలను పోషిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు రకరకాల పళ్ళు ఉన్నాయి రకరకాల ఆకు కూరగాయలు ఉన్నాయి రకరకాల ఔషధులు ఉన్నాయి అవన్నీ కూడా రసపూర్ణాలు అవుతున్నాయి మరి మామిడి ఇంత తీసే రసం ఎట్లా వస్తుంది ప్రతి దా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాయకు ఒక్కొక్క రసం ఒక్కొక్క రుచి దాని వేరే ఉంది మరి వీటికి ఆ రుచి ఆ రసము ఎక్కడి నుంచి వస్తుంది అంటే చంద్రుడి ద్వారా వస్తుంది యాక్చువల్గా చంద్రుడి ద్వారా వస్తుంది ఇప్పుడు ఔషధుల్లో కూడా ఆ ఔషధీ గుణం ఎట్లా వస్తుంది అంటే చంద్రుడి ద్వారా వస్తుంది ఇది కృష్ణ చెప్పినటువంటి రహస్యం దీనిలో బొటానికల్ వాళ్ళు దానికి వాళ్ళకి ఇది దీని గురించి చాలా రీసెర్చ్ కూడా చాలా చేస్తారు మేము కూడా చేస్తున్నాము దీంట్లో ఎక్కడైతే ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమినప్పుడు చెట్ల నుంచి వచ్చేటువంటి రసాలు అవన్నీ కూడా చాలా మధురంగా ఉంటాయి తను అమావాస్యలు అప్పుడు చంద్రుడు ఉంటాడు కాబట్టి అప్పుడు అప్పుడు కలిగేటువంటి రసము దానిలో రసోత్పత్తి అనేది ఆ సమయంలో తక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పుడు చంద్రుడు లేడు కాబట్టి దీన్ని బట్టి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సూర్యుడు చుట్టూ ఇప్పుడు గ్రహాలు తిరుగుతున్నాయి ఎట్లా తిరుగుతున్నాయి ఎవరు తిప్పుతున్నారు ఒకటే స్పీడ్లో నడుస్తోంది అన్నీ తిరుగుతున్నాయి కానీ ఓదానికోటి కొట్టుకోవట్లేదు ఎంత ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ గామా విశ్వచభూతాన్ని ధారయామ్యహం అహం ఓజస నా శక్తితోటి నేను వాటిని నడిపిస్తున్నాను వాటిని తేలి తేలి వాటిని తేలి తేలియాడేటట్టు చేస్తున్నాను అందు కాకుండా కలియేటట్టు చేస్తున్నాను దీనికోసం దీనికోసం చెప్తున్నాను మనకు శాస్త్రం చెప్పబడింది అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి అంటే భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు నేను దాంట్లో ప్రవేశించాను కాబట్టి ఆ గ్రహంలో ప్రవేశించాను కాబట్టి అది నిలబడి ఉంది అది తిరుగుతోంది అంటే ఏంటి బ్రహ్మాండమే కాకుండా పరమాణువు పరమాణువు అంటే దాంట్లో ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్లు కూడా తిరుగుతున్నాయి ఒక అణువు ఆ పరమాణువులో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి ఆ న్యూక్లియస్ చుట్టూ ఎట్లా తిరుగుతున్నాయి ఎవరు తిప్పుతున్నారు ఎందుకంటే అండాంత రస్త పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజ అంటే అండంలో కూడా ఉన్నాడు పరమాణువులో కూడా ఉన్నాడు అది నేనే అని చెప్తున్నాడు అది నేనే అని చెప్తూ ఈ అన్నిటి కూడా రస రసపూర్ణంగా అయ్యేటట్టు చేస్తున్నది పూష్ణామి చౌషధి సర్వ సోమోభూత రసాత్మ అంటే నీకు అంటే చంద్రుడు నీకు చలదనం ఇవ్వడమే కాదు అన్ని సస్యాలను పోషించి వాడిని రసపూర్ణంగా చేస్తున్నాడు రసపూర్ణంగా చేస్తున్నాడు అనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాన్ని అందుకని రసాత్మక భగవంతుడు సమస్తము సమకూరుస్తున్న కారణంగానే మానవ జన్మ పని మానవ సంఘం పనిచేస్తూ సుఖంగా జీవిస్తూ ఆహారాన్ని తినగలుగుతున్నది లేకపోతే మానవుడు బ్రతికేవారే కాదు రసాత్మక అనే పదం చాలా ప్రధానమైనది భగవంతుని కారణంగా చంద్రుడి ప్రభావం ప్రభావం ద్వారానే మనం సమస్తము రుచికరంగా అవుతుంది సమస్తము ఈ రుచికరంగా ఈ విధంగా జామపండు రుచి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది మాడిపండు రసం చూడండి దాని యొక్క రసం ఎట్లా ఉంటుంది పనస పండు చూడండి దాని యొక్క అద్భుతం ఎట్లా ఉంటుంది కరేపాకు చూడండి దాని యొక్క సీతాఫలం చూడండి ఏ రకరకాల ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి పుదీనా ఉంది రకరకాల ఏదైనా కూడా ఆ రసాత్మక ఏ విధంగా అవుతోంది ఏ విధంగా అవుతుందంటే పూష్ణామి చౌషదీ సర్వ సోమోభూత రసాత్మక అంటే ఏంటి మన కృష్ణుడిని అంటే ఏంటి మనకు మనకు ఇప్పుడు జీవుడు రకరకాల చోట గెలుతున్నాడు కానీ దానికి ఎక్కడైనా వాడికి ఆహారం కావాల్సింది ఆ రసం రసాస్వాదం ఎట్లా వస్తుంది ఆ రసం ఎట్లా వస్తుంది రుచికరంగా అవుతోంది కృష్ణుడే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఈ విధంగా సాగుతోంది చెప్పి అద్భుతమైనటువంటి ఇంకొక రసం చెప్తున్నాడు ఇక్కడ ఇది ఇది వినేటప్పటికీ అందరూ కృష్ణుడికి పాదాభివందనం చేయాల్సిందే ఎవరైనా కూడా ఫోర్టీన్త్ అహం వైశ్వానరో అభూత్వా ప్రాణి నా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఇంకా దీని మించినటువంటి ఆశీర్వాదం లేని లేదు ఆశీర్వాదం లేని లేదు ఇది పరమ రహస్యం అనమాట నేనే సకల జీవుల దేహంలో దేహాలలోని జఠరాగ్ని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ సకల జీవుల్లో జఠరాగ్ని ఉంది అంటే ఏంటి జఠరము అంటే కడుపు దాంట్లో ఒక అగ్ని ఉంది జఠరాగ్ని సకల జీవుల దేహాల్లోని జఠరాగ్ని ప్రాణాపాన వాయువులతో కలిసి నేను నాలుగు రకాల నాలుగు రకాలైన ఆహార పదార్థాలను అరిగిస్తున్నాను మనిషికి సపోజు మనం ఒక పెద్ద ఫీస్టింగ్ ఒక పెద్ద విందు భోజనం చేస్తున్నాం పెళ్లి భోజనం పెళ్లి భోజనంలో దానిలో పది పదిహేను ఇరవై ఇరవై పాతిక రకరకాల వంటలు చేస్తారు ఆ పాతిక రకాల వంటలు తినడానికి రకరకాల ఆహార పదార్థాలు తినడానికి దాంట్లో తన కృషి చెప్పాడు అన్నమాట ఎప్పుడైనా కూడా ఈ ఆహారాలు నాలుగు రకాలుగా ఉంటాయట అయితే ఈ నాలుగు రకాల ఆహారాలను తినడం వరకే నీ పని ఎందుకంటే దాన్ని తయారు చేసే వాళ్ళు ఎవరు దాని యొక్క పదార్థాలు ఏవి ఆ పదార్థాలు కూడా నేను చేస్తున్నాను ఎందుకంటే రకరకాల కూరలు ఉన్నాయి ఆ కూరల్లో ఉన్నటువంటి దానిలో ఉన్నట్టు రస దానిలో ఉన్న రసాన్ని నింపింది నేనే మామిడి పండ్లే కానీ లేకపోతే కూరలే కానీ ఇదే కానీ అన్నంగా అన్నమే కానీ దాంట్లో రసాన్ని నింపింది నేనే తర్వాత ఆ ఆహార పదార్థాలన్నీ కూడా ఉడకడం కోసం అగ్ని నేనే ఇస్తున్నా అగ్ని చేసేవాడిని కూడా నేనే ఈ విధంగా అంటే ఏంటి తయారు చేసింది అది ఉడక ఉడికేటట్టు చేసింది అన్నీ కూడా కృష్ణుడే నువ్వేం హాయిగా కూర్చున్నావు భోజనం చేస్తావు అంటే ఒక అరగంటలో అయిపోయింది మామూలు లేదు పదిహేను నిమిషాలు తింటే పెళ్లి భోజనం కాబట్టి అరగంట లేదా ముప్పై నలభై ఐదు నిమిషాలు తిన్నావు ఓ పొట్ట నిండిపోయింది నిండిపోయింది పొట్ట నిండిపోయింది తినడం వరకు అనేది అరిగించేది ఎవరు నేనే అరిగిస్తున్నా కృష్ణ చెప్తున్నాడు నాయన తినడం వరకు అనేది అరిగించేది నేనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం చతుర్విధం నాలుగు ప్రాణ అపాన ప్రాణాపాన వాయులతో కూడి ఈ నాలుగు రకాల ఆహారాలను నేనే జఠరాగ్ని రూపంలో నేను అరిగిస్తున్నాను అందుకోసమే ఈ పదిహేను అధ్యాయాన్ని ఒక ఆధ్యాత్మిక వాదులు కొంతమంది ఈ పదిహేను అధ్యాయాన్ని పాలన చేస్తారు భోజనం ముందర ఎందుకంటే కృష్ణుడు చెప్పాడండి నేనే ప పచామన్నం చతుర్విధం కాబట్టి ఈ శ్లోకం చదివితే బాగుంటుంది అంటే నేను కూడా చదువుతుంటాను అనుకోండి ఈరోజు భోజన ప్రసాదం ముందర ఈ శ్లోకం చదువుతాం ముఖ్యంగా అహం వైశ్వానరో భూత్వా ప్రాణిన ఎందుకంటే మనం తింటున్నాం కానీ తింటుంది అరిగిస్తుంది ఎవరు కృష్ణుడే కాబట్టి ఈ శ్లోకం చదవచ్చు చదవాలి కూడా అంటే ఆ విధంగా మనం కృష్ణుడిని గుర్తు చేసుకుంటున్నాం ఎప్పుడైతే అగ్ని మందగిస్తుందో అగ్ని మందగిచ్చినప్పుడు వాళ్ళకు ఆ జీర్తి వ్యాధి కలుగుతుంది వాళ్ళకప్పుడు ఆహారం అరగదు రోగాలు వస్తుంటాయి కాబట్టి ఎప్పుడైతే అగ్ని చక్కగా మండుతూ ఉంటుందో అప్పుడు ఆకలి బాగా వేస్తుంది ఆకలి బాగా వేస్తుంటే అతడు ఆరోగ్యవంతుడు అంటే జఠరాగ్ని కరెక్ట్గా ఉంది కాబట్టి ఏం చేయాలి అందుకోసం ఈ ప్రకృతి వైద్యం వాళ్ళు ఇవన్నీ చెప్తా అంటే నాయన ఉపవాసం ఉండు వారానికి ఒకసారి ఉపవాసం ఉండు పదిహేను ఒకసారి ఉపవాసం ఉండు ఈ ఉపవాసం ద్వారా జఠరాగ్ని మందగించినటువంటి జఠరాగ్ని తెలియదు సపోజ్ మనం మనం యజ్ఞం చేస్తున్నాం యజ్ఞంలో వేస్తూనే ఉన్నాం వేస్తూనే వేస్తూనే ఉన్నాం ఆ అగ్ని కాస్త మందగించిపోతుంది ఆగండి ఆగండి కాస్త వేయకండి అంటే మనం ఆ వేయడం చరువు అని ఆపేము ఆపిన తర్వాత దాని కొద్దిగా కలిపి అంటే ఏంటి వేయడం ఆపేస్తున్నాం ఆపేస్తే దాని మీద గాలి వేస్తే అప్పుడు అగ్ని రగులుకుంటుంది కాలిపోతుంది అదేవిధంగా మనం తేడాకరంగా ఆపేస్తే ఒక పూట తినడం మా మనం కనుక మానేస్తే వారానికి వస్తారో పదిహేను రోజులకు పోస్తారో ఆ తినడం కనుక మానేస్తే అప్పుడు లోపల ఉన్నటువంటి అగ్ని ప్రజ్వలిల్లుతుంది అహం వైశ్వానరు ఆ వైశ్వానరుడు మంచి ప్రజ్వలు ఇల్లుతాడు ప్రజ్వలు ఆకలి బాగా వేస్తుంది ఆకలి ఆకలి బాగా వేసేటప్పుడు వేసిన ఆహారం చక్కగా అవుతుంది ఈ విధంగా లోపల ఉన్నటువంటి అగ్ని లోపల ఉన్నటువంటి భోజనాన్ని కూడా అరిగిస్తుంది కృష్ణుడే అనమాట కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది మనకు స్వతంత్రం కానే కాదు పండించేవాడు దాని తర్వాత దాన్ని ఉడికించేవాడు అరిగించేవాడు అన్నీ కూడా కృష్ణుడే తనే నాలుగు రకాలైనటువంటి ఆహారాలను పచనం చేస్తున్నాడు ఆ నాలుగు రకాలేమిటి అసలు ఒకేమో తాగేవి తినేవి నాకేవి పీల్చేవి అనే నాలుగు రకాలైనవి తాగేవి అంటే మన చారు ఉంది చారు తాగుతాం మజ్జిగ పులుసు తాగుతాం చారు అంటే తాగేతు అంటే దాన్ని మనం నమిలే అవకాశం ఉండదు అక్కర్లేదు తాగుతాం అదేంటి అవేంటంటే దానిలో ఫ్రూట్ జ్యూసులు కానీ తర్వాత నిమ్మకాయ నీళ్ళు చారు తాగుతాం అవి తాగేవి ఒక రకమైన ఆహార పదార్థాలు నెక్స్ట్ మెజారిటీగా ఉండేవి తినేవి అంటే నవలాల్సినవి అన్నము కూరలు పప్పులు ఇవన్నీ కూడా నమిలేవి గారెలు బూరెలు ఇడ్లీలు ఇవన్నీ కూడా నమిలేవి తర్వాత తర్వాత నాకేవి మూడో రకం మన సపోజ్ పచ్చడి ఉంది పచ్చడిని మనం తింటామా పచ్చడి నాలుగు రాసుకుంటాం అంటే నాకేవి నాకే రకాలు ఒకటి తర్వాత పీల్చేవి పీల్చేవి ఒకటి అంటే ఏంటి సేమియా సేమియా పరవాణా ఉంది సేమి సేమియా పరవాణా మనం చేస్తే చెంచాలు తీసుకుంటాం చెంచాలు తీసుకుని మనం ఇట్లా నోట్లో పోసుకుంటాం పోస్తాం కదా పీలుస్తున్నాం ఆ పీల్చడం ద్వారా లోపల పోతుంది పీల్చడం అంటే ఏంటి తాగేవి తినేవి నాలుగ నాలుగకు రాసుకునేవి అంటే ఏంటి చక్కగా పెరగన్న ముద్ద నోళ్ళు పెట్టిన ఆవకాయ నాసుకున్నాం అంటే నాకేవి అంటే పచ్చళ్ళు అనేది నాకేవి తర్వాత పీల్చేవి అంటే పాయసం సూప్ అంటే ఇట్లా పాయసం ఈ నాలుగు రకాలు చేస్తున్నది మనమే కానీ అరిగిస్తున్నది ఎవరు అరిగిచ్చేది నేను ఓ కృష్ణ ఎంతటి నువ్వు దయామయుడివి పండిస్తున్నావు పండిస్తున్నావు అరిగిస్తున్నావు మేము కేవలం నీకు నమస్కారం చేయాలి అంతే తెలియకనే ఇంత మోసపోయాం తెలియ ఇప్పుడు తెలిసిన తర్వాత ఇటువంటి మేము ఇక మేము మోసపోము మాయచేది మేము మోసపోము నీకు శరణాగతలం అవుతాము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే ఇది పరమ పురుషోత్తమ యోగం అని ఇది గుహ్యతమం శాస్త్రం అందుకొద్ది గుహ్యతమైన శాస్త్రము కళ్ళ ముందే ఉంది కానీ కనిపిస్తదు అందుకో గుహ్యతమం శాస్త్రం ఈ దివ్యమైనటువంటి గీతా జ్ఞాన చక్షువు ఇది గీతా జ్ఞాన శిక్షణ ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మనకు భగవంతుడు కృష్ణుడు స్పష్టంగా కనిపిస్తాడు అప్పుడు ఏ విధంగా మనం ఏ ఏ జన్మ నుంచి ఏ జన్మంలోకి వెళ్ళచ్చు ఏ విధంగా కృష్ణుడి దగ్గర వెళ్ళొచ్చు అని స్పష్టంగా చూడగలుగుతాం ఆ సమయంలో ఈ జగత్తులో కూడా మనకు కర్షతి ఉండదు ఎందుకంటే మన కృష్ణుని యొక్క పూర్తిగా శరణాగతులమై ఉంటాం కాబట్టి కృష్ణుని యొక్క ఆశ్రయంలో ఉంటాం కృష్ణుని యొక్క సన్నిధిలో ఉంటాం కాబట్టి మన జీవితం కూడా కర్షతిగా సంఘర్షణగా పెనుగులాటగా కాకుండా చాలా ఫలవంతంగా ఆనందంగా శుభంగా రసవత్తరంగా రసమయంగా సాగుతుంటుంది అందుకోసమే భగవద్గీత అప్పుడే మనం జీవితం విజయ గీతగా మారుతుంది భగవంతుడు ఇంకా తన గురించి చెప్పబోతున్నాడు తను ఎందుకు పురుషోత్తముడు ఇప్పటికి మనకు అర్థమైపోయిందమ్మో కృష్ణుడు లేనిదే మనకి ఏమీ లేదు అని అర్థమైంది ఇక ఇది గుహ్యతమం శాస్త్రం ఈ గుహ్యతమైన శాస్త్రాన్ని సావధానులే వినండి చదవండి అధ్యయనం చేయండి భాగ్యశీలుగా జీవితాన్ని గడపండి ఎందుకు శ్రీకృష్ణుడు పురుషోత్తముడుగా చెప్పబడ్డాడు తాను ఎందుకు పురుషోత్తముడిని అనే విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా మనకు తెలియజేయబోతున్నారు కాబట్టి అందరూ కూడా సావధానులే వినండి ముఖ్యంగా ఇది నేను చెప్పినట్టు ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఇది పాపరహితులైన వారికి మాత్రమే ఈ పదిహేనవ అధ్యాయం అర్థమవుతుందని స్వయంగా భగవంతుడే చెప్పాడు కాబట్టి సావధానులమే మనం వినాలి వినడం వల్ల కలిగే లాభం ఏమిటో మనం భగవంతుని భగవద్వాణి ద్వారానే విందాం మన తద్వారా మనకు కలిగే ఫలితాలు లాభాలు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం భగవద్గీత అనేది కల్పవృక్షం కల్పవృక్షం అంటే కల్ప మన మామిడి చెట్ మామిడి పండు అదే మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు దగ్గరికి మనకు మామిడి పండు మాత్రమే లభిస్తుంది మామిడి పండు చెట్టు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు పనస పనస పండు ఇవ్వో లేదా సీతాఫలం ఇవ్వో అంటే అది ఇవ్వలేదు ఓన్లీ మామిడి పండు మాత్రమే ఇస్తుంది కానీ భగవద్గీత అనేది కల్పవృక్షం కాబట్టి కల్పవృక్షం అంటే మనకు కోరిన కోరిన ప్రతిదీ ఏదైతే మనం కోరుతామో ఆ కోరినదెల్ల మనకు ఇస్తుంది కాబట్టి దాన్ని మనం కల్పవృక్షం అంటాం అయితే భగవద్గీత అటువంటి కల్పవృక్షం లాంటిది ఈ జగత్తులో మనకు లభిస్తున్నటువంటి కల్పవృక్షం ఏమిటంటే భగవద్గీతనే కాబట్టి ఎవరైతే ఆ భగవద్గీత కల్పవృక్ష నీడలోకి వెళ్తారో వారికి సమస్త సంకల్పాలు వారికి నెరవేరుతాయి ఇది రహస్యం కాబట్టి ఈ గీత కల్పవృక్ష ఛాయలోకి ప్రతి బుద్ధిమంతుడైనటువంటి మానవుడు చేరాలి చేరేటట్టుగా చేసే బాధ్యత చేరే చేరేట్టుగా చేసేటువంటి కార్యక్రమం చేపట్టవలసింది ముఖ్యంగా భారతీయులు వారు ప్రపంచ మొత్తానికి ఈ సందేశాన్ని అందించి మానవులను ఈ కల్పవృక్ష ఛాయలోకి కల్పతరు గీతా కల్పవృక్ష ఛాయలోకి తీసుకొని రావాలి ఇది సమస్త కోరికలను తీరుస్తుంది సమస్త సంకల్పాలు మనం చేస్తామని తీరుస్తుంది ఎందుకు ఏ విధంగా తీరుస్తోంది ఎందుకు భగవద్గీత కల్పవృక్షమైంది ఎందుకు అంటే భగవద్గీత మనకు ఆత్మ గురించినటువంటి వివరాలను తెలియజేస్తోంది ఎందుకంటే ఎప్పటిదాకా అయితే మనకు ఆత్మ గురించినటువంటి వివరాలు ఆత్మ బలము తెలియదు ఆత్మ సంబంధించిన విషయాలు తెలియవో అప్పటిదాకా మనం అల్పశక్తివంతుల మాత్రమే అయి ఉంటాం కానీ ఎప్పుడైతే ఆత్మబలం తెలుస్తుందో అది కేవలం భగవద్గీత ద్వారా భగవద్గీత ద్వారానే కలుగుతుంది కాబట్టి మనకు ఆత్మబలాన్ని ఆత్మ గురించినటువంటి వివరాలను తెలియజేస్తుంది కాబట్టి భగవద్గీత కల్పతరు అంతేకాకుండా ఆత్మ తరువాత మనకు తెలియ మనకు పరమాత్మని గురించి భగవద్గీత తెలుస్తుంది తెలియజేస్తుంది అందుకోసం మనం ఈ పదిహేను అధ్యాయంలో కూడా మనం పరమాత్మ తత్వాన్ని చాలా విపులంగా చాలా విషదంగా మనం విన్నాము నేర్చుకున్నాము మీ అందరికీ కూడా నేను వినతి చేశాను ఆయన మీరందరూ ఈ పదిహేను అధ్యాయాన్ని అందరూ చదవండి దానిలో ఉన్నటువంటి ప్రూపాలను రాసినటువంటి తాత్ అర్ధ తాత్పర్య భాష్యాలను పూర్తిగా చదవండి అధ్యయనం చేయండి మాటి మాటికి వినండి అని కూడా నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఈ పదిహేనవ అధ్యాయం సంపూర్ణంగా అర్థం కావాలి అర్థం కాకడమే కాకుండా అది మనం అమల్లో కూడా పెట్టాలి అప్పుడే ఆ పరమాత్మ తత్వం తెలుస్తుంది దానిలో పురుషోత్తముడు అంటే సాక్షాత్ పరంధాముడు అయినటువంటి శ్రీకృష్ణుడే పురుషోత్తముడు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది ఎందుకు తెలుసుకోవాలి హిందూస్గా అంటే కృష్ణుడు గత వారంలో తెలియజేసినట్టు ఈ జగత్తు అనేది కర్షతి అంటే ఈ జగత్తులో ప్రతి కూడా కర్షతి అంటే పెనుగులాట లాంటిది పెను ప్రతి కార్యం కూడా పెనుగులాటనే పెనుగులాటగా ఉంటుంది తర్వాత తీవ్రమైన సంఘర్షణకు సంబంధించినటువంటి కనిపిస్తుంటుంది కాబట్టి ఇటువంటి సంఘర్షణ పూర్ణ సంఘర్షణ పూర్వకమైనటువంటి సంఘర్షణ పూర్ణమైనటువంటి ఈ జగత్తులో ప్రతి కార్యంలో మనం విజయాలు సాధించాలంటే కృష్ణ చెప్పాడు మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాద తరిషసి మనకు మనకు వచ్చేటువంటి ఈ అవరోధాలు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఒక కోటగోడలు లాగా ఉంటాయి ఆ కోటగోడలు దాటాలి కోటగోడలు దాటాలి అంటే శ్రీకృష్ణు యొక్క సంపూర్ణ శరణాగతి మనకు చాలా అవసరం పడుతుంది మరి శ్రీకృష్ణు సంపూర్ణ శరణాగతి ఎట్లా ఎప్పుడు తీసుకుంటాం ఎలా తీసుకుంటాం ఎప్పుడైతే శ్రీకృష్ణుకి వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుందో యో మామేవ వసంబూడో జానాతి పురుషోత్తమం ఎవరైతే పురుషోత్త శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడు అనే విషయం తెలుసుకుంటారో వారు మాత్రమే వారు మాత్రమే శ్రీకృష్ణుకి సంపూర్ణ శరణాగతి చేయగలుగుతారు కాబట్టి ఈ కర్షతి జగత్తు అంటే భక్తులకు కూడా కర్షతిని అంటే శ్రీకృష్ణ శరణాగతి అయిన వారు కూడా ఖర్షదిగానే ఉంటుంది అయితే శ్రీకృష్ణ శరణాగతులు కాని వారికి కూడా ఖర్షద్దిగానే ఉంటుంది కానీ తేడా ఏమిటంటే ఆ కర్షతి మనం పెనుగులా చేసినా దానికి తీవ్ర సంఘర్షణ చేసిన విజయం మాత్రం చివరికి విజయం మాత్రం లభిస్తుంది ఇది శ్రీకృష్ణ శరణాగతి ద్వారా అంటే మనం ఎప్పుడు శ్రీకృష్ణ శరణాగతి అయినప్పుడు ఆ పర్వాలేదు నువ్వు ఊర్తో నీ పని నేను చేసి పెడతాను అని కృష్ణుడు అనడు కృష్ణ ఏమంటా అంటే నీ పని నువ్వు చేయి విజయాన్ని మాత్రం నీకు ఇస్తాను అని కృష్ణుడు అంటారు అనమాట అందుకోసం ఈ సంపూర్ణమైనటువంటి అవగాహనను మనకిచ్చేదే భగవద్గీత తద్ అంటే ఏంటి ని విజయం అనేది మనకు నిశ్చయంగా లభిస్తుంది అటువంటిది కాబట్టి ఈ భగవద్గీత మనం కల్పవృక్షంగా భావిస్తున్నాం జగతిలోన గీతయే కల్పవృక్షం ఎవరైతే దాన్ని నీడలోకి వెళ్తారో వారి సం సంకల్పాలు నెరవేరుతాయి అనేది ఇక్కడ మనకు భగవద్గీత ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఇక మన కథలోకి ఈరోజు చర్చలోకి వస్తే ఇప్పటిదాకా మనం పద్నాలుగు శ్లోకాలను విన్నాము ముఖ్యంగా పద్నాలుగో శ్లోకం నేను చెప్పాను అందరూ కూడా భోజనం చేస్తే ముందర పద్నాలుగో శ్లోకాన్ని తప్పకుండా చదవాలి అహం వైశ్వానరో నరో భూత్వా ప్రాణిన దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త యుక్త పచామ్యన్నం చతుర్విధం అని అనే నాలుగు రకాలైనటువంటి ఆహారాలు నేనే వైశ్వానరుడినై జఠరంలో ఉంటూ కడుపులో ఉంటూ వాడిని అరగిస్తున్నాను అని చెప్పినటువంటి మహత్తరమైన సందేశాన్ని శ్రీకృష్ణుని ఇచ్చాడు ఇప్పుడు ఆ సందేశాన్ని విన్న తర్వాత నిజానికి ఈ ఈ శ్లోకాన్ని ఈ శ్లోకమే కాకుండా ఈ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఇరవై శ్లోకాలు కూడా అందరికీ కంఠోపాఠంగా రావాలి కంటోపాఠంగా ఎప్పుడైతే చదువుతుంటారో అప్పుడు పురుషోత్తముడు అంటే శ్రీకృష్ణే పురుషోత్తముడు అనేటువంటి రహస్యం మనకు పదే పదే తెలుస్తుంటుంది అంతేకాకుండా ఈ అధ్యాయంలోనే భగవద్ధామం గురించినటువంటి వర్ణన కూడా వచ్చింది కాబట్టి భగవద్ధామాన్ని కూడా మనం గుర్తు చేసుకున్న వాళ్ళం అవుతాం న తద్భాసతే సూర్యో న శశాంకో పావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమ మమ అనే శ్లోకం కూడా దాంట్లో వస్తుంది కాబట్టి భగవద్ధామాన్ని కూడా ప్రతిరోజు మనం తలుచుకున్న వాళ్ళం అవుతాం అందుకే ఈ అధ్యాయాన్ని పూర్తిగా ప్రతిరోజు అధ్యయనం చేయాలి భోజనం చేసే ముందు ఈ ఈ పద్నాలుగో శ్లోకాన్ని చేయాలని చెప్పాను మీకు ఇక మనం పదిహేనవ శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం ఇంకా పరమరహస్యమైన విషయాన్ని చెప్తున్నాను కృష్ణుడు కృష్ణుడు ఇది అంటే ఏంటి జన్మలో జన్మలో ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు భోజనాన్ని చేస్తున్నావు కానీ ప్రాణం పోయిన తర్వాత జరగ జరగబోతున్నది ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వస్తుంది ఫిఫ్టీన్త్ వర్స్ సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో మత్త జ్ఞానమపోహనం చ వేదేశ్చ సర్వైరహమే వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదేశ్చ సర్వైరహమే వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం ఈ శ్లోకం అయితే నోటికి రావాల్సిందే ఎందుకంటే ఎంత పరమ రహస్యాన్ని శ్లోకంలో శ్రీకృష్ణ చెప్తున్నాడంటే దీని దీని అర్థం ఏ విధంగా ఉంది చూడండి చాలా అద్భుతంగా ఉంది నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆశీనుడన ఆసీనుడనై ఉన్నాను నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని నిజానికి నేనే వేదాంతకర్తను నేనే వేదాలను ఎదిగిన వాడను అని కృష్ణుని ఇక్కడ స్పష్టంగా అనేకమైనటువంటి విషయాలు దీనిలో నాలుగు నాలుగు పద్య పంక్తులు ఉన్నాయి ప్రతి దాంట్లో ఒక రహస్యం చెప్పబడింది ప్రతి దాంట్లో కూడా మొట్టమొదటిది ఏమిటంటే సర్వస్య చాహం హృ సన్నివిష్టో అని చెప్పాను అంటే సకల జీవుల సక సర్వస్య చాహం అహం అంటే నేను సకల జీవుల హృదయాలో నేను సన్నివిష్ట నెలకొని ఉన్నాను అంటే ఏంటి భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు అని అందరు ఉంటారు కానీ ఎక్కడ చేస్తే అండి మీకు ఈ విషయము అంటే భగవంతుడే స్వయంగా చెప్పాడు ఎక్కడ చెప్పాడు అండి అంటే పదిహేనో అధ్యాయం చెప్పాడు ఏ శ్లోకంలోనండి పదిహేనో శ్లోకం అందు కాబట్టి అందరూ ఈజీగా కూడా సులభంగా కూడా గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా పదిహేనవ అధ్యాయము పదిహేనవ శ్లోకం చాలా బాగుంటుంది ఈజీగా గుర్తుంటుంది ఏమిటి భగవంతుడే హృదయ సకల జీవుల హృదయాలు అంటే చీమ హృదయంలో కూడా ఉన్నాడు బ్రహ్మదేవుడి హృదయంలో కూడా ఉన్నాడు వింటున్నటువంటి మీ హృదయాల్లో ఉన్నాడు చెబుతున్నటువంటి నా హృదయంలో ఉన్నాడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు అంటే మానవులు దాని మానవుల హృదయాల్లోనే ఉంటాడా అండి మిగతా వాళ్ళ హృదయాల్లో ఉండడా కొంతమంది వేరే వేరే సంప్రదాయ వాళ్ళ సంప్రదాయం వేరే మతాల వాళ్ళంటాడు ఆత్మ అనేది కేవలం మానవుల్లో ఉంటుంది జంతువుల్లో ఉండదు కాబట్టి జంతువులను చంపి తినచ్చు అని వాళ్ళు అంటుంటారు కానీ కృష్ణ గారు అంటున్నాడు మానవుడు అనకుండా సర్వస్య సర్వస్య చాహం అంటే సకల జీవుల యొక్క సకల జీవుల యొక్క అనే స్పష్టంగా ఏంటి సకల జీవుల హృదయాలో నేను స మరి మరి ఎక్క మరి ఎక్కడ ఉంటా అండి శరీరంలో ఎక్కడ హృది సన్నివిష్ట అంటే హృదయంలో ఉంటున్నాడు నేను ఉంటున్నాను అహం అహం సన్నివిష్ట ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి మొట్టమొదటి పంక్తిలో పద్యపాదంలో సర్వస్వ చాహం సన్నివిష్టు అనేటువంటి రహస్యం చెప్పబడింది తర్వాత మరి ఉండి ఏం అండి భగవంతు ఏంటి టైంపాస్ కోసమా కాదు మత్త జ్ఞానం జ్ఞానమపోహనం చా ఇక్కడ ఏంటి నానుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి అంటే ఏంటి హృదయంలో ఉండి ప్రతి జీవి హృదయంలో ఉండి భగవంతుడు చేస్తున్నటువంటి మూడు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే మూడు మూడు కార్యక్రమాలు చేస్తున్నాడు ఏమిటి అంటే అతడికి జ్ఞాపక శక్తి జీవుడికి జ్ఞాపక శక్తినిస్తున్నాడు మొదటిది జీవుడికి జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు రెండు జీవుడికి మరపు కలిగిస్తున్నాడు మూడు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ స్మృతి అంటే గుర్తురాళం జ్ఞానం అంటే జ్ఞానం అపోహనం అంటే మరపు ఈ మూడింటిని కలిగజిస్తున్నాడు అనమాట ఈ మూడింటిలా ఒక చక్రం రూపంలో నడుస్తుంటుంది అదేమిటంటే గుర్తుకు రావడం జ్ఞానం కలిగించడం మర్చిపోవడం గుర్తుకు రావడం జ్ఞానం కలగడం మర్చిపోవడం ఈ విధంగా ఈ ఈ చక్రం నడుస్తుంటుంది ఏమిటి చక్రం ఎందుకు ఈ చక్రం అది నేను చెప్తాను మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ ఇది రెండవ పద్యపాదంలో ఇక మూడవ పద్యపాదం చూడండి వేదేశ్చ సర్వై వేద్యో మూడోది వేదైష్ట సర్వే రకరకాల అనేకమైన వేదాలు ఉన్నాయి వేదశాస్త్రాలు ఉన్నాయి ఆ అన్ని వేదాల ద్వారా తెలియదగిన వాడను నేనే అంటే నువ్వు వేదాన్ని అధ్యయనం చేస్తున్నావు అంతా చేస్తున్నావు ఎందుకోసమో నన్ను తెలుసుకోవడం కోసమే నువ్వు నువ్వు కనుక వేదాల ద్వారా నన్ను తెలుసుకోకపోతే నీ వేదాధ్యయనం ఇంకా పరిపూర్ణం కానట్టే మళ్ళీ నువ్వు కొనసాగించాలి కొనసాగించి 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 చివరికి చివరికి తెలుస్తుంది అప్పుడు నీకు కానీ వేదాల ద్వారా సమస్త వేదాల ద్వారా తెలియదగిన నేను అని చెప్పడం అనేది మూడవ దాంట్లో రహస్యం తర్వాత నాలుగవది వేదాంతకృత్ వేద విదేవచాహం వేదాంతకృత్ వేదాంతాన్ని రచించిన వాడను అంటే వేదాంతకర్తను నేనే వేదాలను ఎరిగిన నేనే వేదాంతకృత్ వేద వేదవిత్ వేదవిత్ అంటే వేదాలను ఎరి ఎరిగిన వాడు నేను వేదాంతకర్తను నేనే వేదాలను ఎరిగిన వాడు నేనే అహం ఈ విధంగా నాలుగు ప పద్యపాదాల్లో నాలుగు అద్భుతమైనటువంటి రహస్యాల కృష్ణ ఈ శ్లోకం చెప్పాడు కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి నోటికి రావాలి కంటోపాటి రావాలి ఇది మన గురించినటువంటి విషయం అనమాట సర్వస్య చాహం హృ సన్నివిష్టం మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం కొద్దిగా కూలంకషంగా తెలుసుకుందాం ఇక్కడ సర్వస్వ చాహం సన్నివిష్ఠు ఇప్పుడు మన ఇప్పుడు జీవుడు ఒక శరీరంలో ఉన్నాడు ఆ శరీరంలోనే శాశ్వతంగా ఉండడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తాడు అక్కడ శాశ్వతంగా ఉండడు ఎందుకంటే దేహం అనేది శాశ్వతంగా ఉండేది కాదు అది కొంతకాలాన్ని నశించిపోతుంది కానీ జీవుడు శాశ్వతంగా ఉండేవాడు నిత్యుడు కాబట్టి ఆ దేహంలో ఉండకుండా ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంటాడు అయితే ఇక్కడే అసలైన కథ వస్తుందన్నమాట అదేమిటి అంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి దేహంలోకి వెళ్తున్నాడు అయితే ఆ జీవుడితో పాటు కూడా భగవంతుడు పరమాత్ముడు వెళ్తున్నాడు మరి వెళ్ళి ఏం చేస్తున్నాడండి అంటే ఎప్పుడైతే జీవుడు ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతున్నాడో ఈ పాత శరీరానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నిటినీ కూడా జ్ఞాపకాలన్ని అన్నిటినీ కూడా మరుపు తెప్పిస్తున్నాడు దీనికి సంబంధించినటువంటి కథలు మనకు భాగవతంలో రెండు మూడు సార్లు వస్తుంది అంటే ఒకసారి జీవుడు ఆ శరీరంలోంచి వెళ్ళిపోయాడు అంటే ఆ శరీరానికి సంబంధ ప్రతి శరీరానికి కొన్ని రకమైనటువంటి కథలు దాని యొక్క విశేషాలు ఉంటాయి దానికి బంధువులు చుట్టాలు ఏళ్ళు దేశము పేరు విద్య రకరకాల అనేకమైన విషయాలు ఉంటాయి గుర్తులో ఉంటాయి కానీ ఎప్పుడైతే ఆ శరీరంలోంచి వెళ్ళిపోతాడో వెళ్ళిపోగానే ఆ ఆ శరీరానికి సంబంధించి అన్నీ కూడా మార్పుకు వచ్చేస్తాయి ఆ మరుపు తెచ్చేది ఎవరు అంటే నేను అని చెప్తున్నాను కృష్ణ అపోహనం అపోహనంచ అపోహనం అంటే మనం మనం గుర్తు చేసుకోవచ్చు చూడండి మనం గత వారం నాడు గత ఆదివారం నాడు మనం ఏం భోజనం చేసాము దాంట్లో ఏం కూర వండారు మనకు గుర్తుండదు చిన్నప్పుడు మనము చిన్నప్పుడు మొదటి పుట్టినరోజు నాడు ఎటువంటి మనం చాక్లెట్లు తిన్నాం గుర్తుండదు వచ్చా చుట్టాలు గుర్తుండదు అంటే మరుపు అనేది బద్ధ జీవుడికి సహజమైనటువంటిది అయితే కృష్ణుడి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన మరపు ఏమిటి అంటే అత్యంత అవసరమైన అవ అవసరమైన అవసరమైనటువంటి మరుపు ఏమిటంటే గత జన్మల్ని ఎందుకంటే ఇప్పుడు ఈ దేహాన్ని విడిచి ఇంకో దేహంలోకి వెళ్తున్నాడు జీవుడు అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు పాత జ్ఞాపకాలే ఉంటే వాడు జీవించలేడు కాబట్టి ఆ పాత వాటంటి మీద ఒక నల్ల రంగు వేసేస్తాడు పెయింట్ వేసేస్తాడు కాబట్టి అదేం కనిపిస్తుంది ఇంకా అయితే ఒకటి ఒక సాక్షిలాగా ఉండి ఒకటి మాత్రం గుర్తు చేస్తుంటాడు ఏమిటంటే ఏ ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఉన్నటువంటి కోరికలు ఏదైతే సాధించాలనుకున్నాడో ఏదైతే పూర్తి చేయలేకపోయాడో ఇంకా ఏదైతే ఇంకా చేద్దామనుకున్నాడో ఏమేం పొందాలనుకుంటున్నాడో కానీ అప్పటికే శరీరం అయిపోయింది కాబట్టి కొత్త ఉన్నటువంటి కోరికలను పొందుకోవడం కోసం కొత్త శరీరంలోకి వెళ్ళాడు అయితే ఈ పాత శరీరంలో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలన్నిటినీ సంబంధాలు నామ నామ రూప అన్నీ కూడా కొట్టుకుపోతాయి అన్నిటికీ దాని నలుపు రంగు వేసేస్తాడు కృష్ణుడు ఇక్కడ పరమాత్మ రూపంలో ఆ కొత్త దేశంలోకి వెళ్ళగానే మళ్ళీ గుర్తు చేస్తాడు ఏమిటి ఏం గుర్తు చేస్తాడు జ్ఞాపకాలు కాదు కోరికలు ఏదైతే కోరికలను పూర్తి చేసుకోలేకపోయాడో ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో ఏ విధంగా అయితే మనం మన మనకు అనేకమైన అటువంటి పనులు ఉంటాయి మనకు రోజు పనులు చేస్తుంటాం ఏదైనా పని అయిపోగానే ఆ పని గురించి మనం మర్చిపోతాం సపోజ్ రాత్రి మనం పడుకున్నాం రాత్రి పడుకున్నాం ఒక పని చేస్తున్నాం రాత్రి పడుకున్నాం మనకు పొద్దున లేవగానే ఏదైతే పని పూర్తి కాలేదో మనకు పొద్దున కానీ మళ్ళీ గుర్తొస్తున్నాం ఆ పని మళ్ళీ మొదలు పెడతాం కానీ ఏ పని అయితే అయిపోయిందో అది మర్చిపోతాం అవునండి మీ ఇంటి రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది ఎప్పుడు అయింది గుర్తు అంటారు కానీ ఇల్ ఇంటి రిజిస్ట్రేషన్ జరుగుతున్న సమయంలో మాత్రం పొద్దున్న లేవని మళ్ళీ అవునండి వాళ్ళు మనం వెళ్ళాలి మనం మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు అన్నీ గుర్తుంటాయి కానీ ఏదైతే పని అయిపోతుందో అది మర్చిపోతాం అదేవిధంగా కృష్ణ ఏం చేస్తున్నాడు అంటే కొత్త జన్మలోకి వెళ్ళగానే పాత జన్మలని అంటే ఇక పాత ఈ దేహంలోంచి వెళ్ళిపోగానే ఆ మార్పు తెప్పించేస్తాడు కానీ కొత్త శరీరంలోకి వెళ్ళగానే ఏదైతే పాత జన్మల్లో ఉన్నటువంటి కోరికలు ఉన్నాయో వాటిని మళ్ళీ గుర్తు చేస్తాడు అదే మత్త స్మృతి స్మృతి అంటే అది అన్నమాట అంటే జ్ఞాపకము ఎవరో ఒకరు ఎవరో ఒకరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు గుర్తుపెట్టుకుంటున్నాడు హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు వారి గుర్తు పెట్టుకుని దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తే కొత్త జన్మలోకి రాగానే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకోగానే వాడికి అది అది గుర్తొచ్చింది కోరికలను కోరికలని గుర్తొచ్చాయి కానీ ఆ కోరికలు తీయడానికి జ్ఞానం కూడా కావాలి ఆ కోరికలను గుర్తు చేయడమే కాకుండా జ్ఞాపక శక్తి ఇవ్వడం కాకుండా జ్ఞానశక్తిని కూడా అంటే ఆ శరీరంలో ఆ కోరికలను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా ఇస్తున్నాడు ఎప్పుడైతే మళ్ళీ ఆ శరీరం పూర్తి అయిపోయిందో అవన్నీ కూడా మర్చిపో మళ్ళీ కొత్త జన్మల్లో మళ్ళీ ఈ విధంగా గుర్తుకు రావడము జ్ఞానం రావడము మర్చిపోవడము గుర్తుకు రావడము జ్ఞానం కలగడము మర్చిపోవడం ఇది చక్రం నడుస్తుంటుంది ఈ చక్రాన్ని నడిపించేది ఎవరు చక్రాన్ని అర్పించేది నేను అని కృష్ణుడు చెప్తున్నాడు సర్వస్వ చా సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చూసారా కృష్ణుడు ఎంతటి అద్భుతమైన కార్యం చేస్తున్నాడు కడుపులో ఉన్నవన్నీ కూడా అరిగించాడు అది అయిపోయింది ఆయన నేను నాయనా నీకు కడుపులో అన్నీ అరిగిస్తున్నా అంతేకాదు నువ్వు ఏదైతే నువ్వు నువ్వు ఏదైతే గుర్తుపెట్టుకోవాలో వాటన్నిటిని నేనే గుర్తు చేస్తున్నా మళ్ళీ వచ్చే జన్మల్ని నీకు గుర్తు చేస్తున్నా మళ్ళీ ఆ కార్యక్రమాలు పొందడానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తున్నా మళ్ళీ నీకు ఇంకా మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కోరికలు వచ్చాయి కాబట్టి ఆ జన్మలో ఉన్నటువంటి తీరిపోయిన కోరికలు కూడా పేరు అని కూడా మార్చేసి దానికి నీకు మరుపు తెప్పించి మళ్ళీ కొత్త జన్మలో కలిగిస్తున్నా ఇది అద్భుతమైన కార్యం చేస్తున్నాడు మరి ఎంతకాలం సాగుతుంది అట్లాగే సాగుతుండడానికి ఇష్టకు ఇష్టం లేదు కదా అందుకోసం ఏం చేస్తున్నాడు వేదేష్టి సర్వై వేద వే వేదాల రూపంలో జ్ఞానాన్ని కూడా అందిస్తున్నాడు ఎంతకాలం విధంగా చేస్తావు ఎందుకంటే నేనే నాకు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నువ్వు ఎంతకాలం ఇట్లా నువ్వు మాటి మాటి చేస్తావు కాబట్టి వేదాల ద్వారా జ్ఞానాన్ని కూడా నేను అందిస్తున్నాను వేదాల ద్వారా జ్ఞానానికి అందిస్తున్నాను నేనే ఎందుకంటే ఎప్పుడైతే వేదాల ద్వారా కృష్ణుడిని తెలుసుకుంటాడో వేదాంతకు వేద విధేయ చాహం వేదవి ఆహా కృష్ణుడే వే వేదాలు తెచ్చినవాడు వేదాంతాన్ని రచించిన వాడు కృష్ణుడే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో తెలుసుకుంటాడో అప్పుడు ఈ కర్మచక్రం నుంచి బయటపడగలడు అందుకోసమే ఈ ఫిఫ్టీన్త్ అధ్యాయం పదిహేనవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకం చాలా ప్రాముఖ్యాన్ని చెందింది ఇది చాలా పరమ రహస్యానికి సంబంధించింది కాబట్టి దీన్ని మాటి మాటి పలుకుతుండడం ద్వారా ఆ కృష్ణుడు నా హృదయంలో ఉండి నాకు గుర్తు జ్ఞాపకాన్ని నాకు జ్ఞాపక శక్తిని ఇస్తున్నాడు నాకు జ్ఞానాన్ని అందిస్తున్నాడు తర్వాత ఎప్పుడైతే దేహాన్ని జన్ను వదిలిపెడతారో వారికి అవన్నీ కూడా మర్చిపోయేటట్టు కూడా చేస్తున్నాడు అనేటి పరమ రహస్యము తర్వాత వేదాల ద్వారా తెలుసుకోగలిగిన వాడిని ఎవరైతే నేను అవనండి నాకు నేను ఘన పాటినండి వేదాలు నాకు పూర్తిగా కంటో పాఠం మరి కృష్ణుడు చేస్తా అండి కృష్ణుడు ఒక అవతారం అండి అంటే నీకు వేదాల గురించి ఏమర్థం కాలేదన్నమాట ఈ విధంగా కృష్ణుడు ఈ వేదాల ద్వారా తనతో సంబంధాన్ని తెలియజేస్తున్నాడు ఆ వేదాల్లో చెప్పినటువంటి ఉపనిషత్తు చెప్పినటువంటి మార్గాన్ని అవలంబించడమే అభిధేయము దాని తర్వాత వచ్చేది ప్రయోజనం అదే కృష్ణుడితోటి సంబంధం ఈ విధంగా కలిగిన తర్వాత తన గురించినటువంటి ప పరం పరమోత్కృష్టమైనటువంటి ఈ దివ్య జ్ఞానాన్ని ఏ విధంగా తన హృదయంలో ప్రతి జీవి హృదయం చీమ హృదయంలో కూడా ఉన్నాడు దోమ హృదయంలో కూడా ఉన్నాడు పెద్ద శరీరంలో దేహంలో కూడా ఉన్నాడు అంద అందరి హృదయాల్లో ఉండేది ఈ విధంగా తర్వాత మానవుల హృదయాల్లో కూడా దేవతా హృదయంలో ఉన్న బ్రహ్మదేవుడు హృదయంలో కూడా ఉన్నాడు ఈ విధంగా ప్రతి వారి హృదయంలో కూడా ఉండి వారి వారి కోరికలను గుర్తు చేయడం వారి వారికి ఆ కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం తర్వాత ఆ శరీరాన్ని విడిచిపెట్టగానే ఆ జన్మకు సంబంధించిన అన్ని వివరాలను కూడా మర్చిపోయేటట్లు చేయడము మర్చిపోయే ఈ విధంగా సాగుతోంది చేసి ఇప్పుడు తర్వాతది ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో తాను ఈ విధంగా ఉండడమే కాకుండా తాను అందరికంటే కూడా ఉత్తముడు ప అనే రహస్యాన్ని కృష్ణు ఇక్కడ చెప్తున్నాడు సిక్స్టీన్త్ స్టో సిక్స్టీన్త్ వర్స్ ద్వామిమో పురుషో లొకే క్షర క్షర ఏ క్షర సర్వాణి భూతాన్ని కూటస్థో ఉచ్యతే ఇది కూడా చాలా రహస్యమైన శ్లోకం ఎందుకంటే ఈ పదిహేనవ అధ్యాయమే ఇది గు ఇది గృహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా అని చెప్పాడు కాబట్టి ప్రతి శ్లోకం రహస్యంగానే ఉంటుంది ద్వామిమో పురుషో లోకే క్షర ఏవచ ఏ సర్వాణి భూతాని ఉచతే క్షరులు అక్షరులు అనే రెండు తరగతుల జీవులు ఉన్నారు భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు ఇక్కడ చక్కటి ఇది వేదాంత సంగ్రహం అనమాట వేదాంతంలో ఏం చెప్పబడింది వేదాంతంలో చెప్పబడినటువంటి సారాన్ని ఇప్పుడు కృష్ణ చెప్పబోతున్నాడు ఈ శ్లోకము రాబోయే శ్లోకం రెండింటిలో రహస్యాన్ని వెల్లడి చేయబోతున్నాడు అసలు ఏమైనా ఇప్పుడు వేదాన్ని నేర్చుకున్నాం వేదాంతాన్ని నేర్చుకున్నాం వేదాంత సంగ్రహం ఏంటి ఇక్కడ ప్రభుత్వాలు రాస్తున్న భాగ్యం చాలా ఇక్కడ ఆ దేవదేవుడే వేదాంత సూత్రాల్లోని అంశాలను సంగ్రహంగా చెబుతున్నాడు వేదాంత సూత్రాలు చెప్పినటువంటి విషయాలు ఒక సంగ్రహంగా ఒక చిన్న శ్లోకం చెప్పేశాడు ఏమిటి అంటే జగత్తులో మొత్తం సృష్టిలో మొత్తం రెండు రకాల జీవులు ఉంటారు ఒకడేమో పురుషులు ఇంకోడేమో అక్షరపురుషులు అని చెప్పి ఎవరైతే ఈ భౌతిక జగత్తులో బద్దులై ఉంటారో వారందరూ కూడా పురుషులు ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారో వారే అక్షరపురుషులు అయితే మాయావాదులు దీనికి వేరే విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క వ్యాఖ్యానం ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే నశించిపోయే శరీరాలు ఏవైతే శరీరం ఉందో అది క్షరపురుషుడు నసింతని ఎవరైతే నాడో అతడి అక్షర పురుషుడు అని వాళ్ళు వర్ణన చేస్తారు దీని ప్రూపాల వారు కూడా ఒక చాలా తీవ్రంగా అభ్యంతరం చెప్పి దాని ఆయన బ్యా బ్యాక్ టు గార్డెన్ మ్యాగ్జిన్లో ఆ కాలంలోనే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ ప్రాంతంలో ఒక పెద్ద వ్యాసం కూడా రాశారన్నమాట ఎందుకంటే పురుషుడు పురుషుడు అంటే భోక్త ఆనందించేవాడు అనుభవించేవాడు శరీరం అనుభవించదు శరీరం అనుభవించదు కాబట్టి నువ్వు శరీరాన్ని పురుషుడిని ఎట్లా అంటావు పురుషుడు లోపల ఉన్నాడు శరీరం లోపల ఉన్నాడు ఇల్లు ఉంది ఇల్లు అనేది పురుషుడు కాదు ఇంటి లోపల ఉండేవాడు పురుషుడు కాబట్టి దేహం ఎప్పటికీ కూడా పురుషుడు అయ్యే అవకాశం లేదు అంటే అది భోక్త కాదు అసలైన భోక్త లోపల ఉన్నాడు కాబట్టి మాయావాదులైతే ఎవరు చెప్తుంటారు శరీరాలు నశించిపోయే శరీరాలన్నీ కూడా పురుషులు కానీ నశించినటువంటి ఆ శరీరంలో నశించినటువంటి ఎవరైతే జీవుడు ఉన్నాడో అతడి అక్షర పురుషుడు అని చెప్తాడు కానీ అది కాబట్టి చాలా సావధానంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి క్షరపురుషులు పురుషులు అయితే ఈ క్షరపురుషులు అంటే ఇక్కడ ఆచార్యులు మనకు పరంపరలో చెప్పబడింది ఏంటంటే ఎవరైతే బౌద్ధ బద్ధ భౌతిక జగత్తులో ఉన్నారో వాళ్ళు క్షరపురుషులు ఎవరైతే ముక్తులైపోయి భగవద్ధామంలో ఉన్నారో వాళ్ళు అక్షర పురుషులు ఇది రహస్యం అంటే మరి మనమే ఎక్కువ ఉన్నామండి అంటారు కానీ అది సత్యం కాదు మనం ఏమనుకుంటా అంటే భగవద్ధామం అంటే చాలా తక్కువ మంది వెళ్తారు అక్కడ ఎవ్వరు వెళ్ళలేరు అక్కడ కాబట్టి అక్కడ చాలా సంఖ్య తక్కువగా ఉంటుంది అనుకుంటాం కానీ అది అట్లా కాదు దీనికి ప్రభుపాల వారు చక్కటి ఉపమానం ఇచ్చారు ఉదాహరణకి ఒక జైలు ఉంది పెద్ద జైలు సెంట్రల్ జైలు ఉంది సెంట్రల్ జైలు ఒక పెద్ద పెద్ద పట్టణంలో ఉంది సెంట్రల్ జైలు ఉంది అది ఆ సెంట్రల్ జైల్లో ఒక ఒక రెండు వేల మంది ఐదు వేల మంది ఖైదీలు ఉన్నప్పటికీ కూడా కానీ ఆ నగరంలో ఎంతమంది ఉంటారు ఆ నగరంలో ఉండేది పది లక్షల మంది ఉండొచ్చు ఇరవై లక్షల మంది ఉండొచ్చు కానీ ఆ సెంట్రల్ జైల్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఐదు వేల మంది లేదా పది వేల మంది అంత అంత పెద్ద జైలు ఉండదు కానీ దానికంటే కూడా అనేక రేట్లు ఎక్కువగా అనేక రేట్లు ఎక్కువగా అందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి జీవుల సంఖ్య చాలా అల్పంగా ఉంటుంది ముక్తాత్ములైనటువంటి భగవద్ధామంలో ఉండేటువంటి జీవుల సంఖ్యనే అనల్పంగా ఉంటుంది అంటే చాలా అత్యధికంగా ఉంటుంది దాన్ని మనం చిన్న ఉపమానం ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ కృష్ణుజీ చెప్తున్నాయంటే ఈ రెండు రకాలైనటువంటి ఉన్నారు క్షర భూతాని భూతాన్ని కూటస్థోక్షర ఉచతే అంటే ఏంటి ఇక్కడ భౌతిక జగత్తులో ఉండేటువంటి జీవులందరూ కూడా క్షర పురుషులు కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవాడు మాత్రం అక్షర పురుషులు దీనికి చాలా వివరణ రాస్తూ ప్రూపాలు ఏమంటే ఈ క్షర పురుషులు వాళ్ళు బద్ధ భౌతిక భౌతిక బద్ధ జీవితంలో ఉంటారు కాబట్టి ఒకే శరీరంలో శాశ్వతంగా ఉండరు వారు కూడా క్షర వారు కూడా క్షరులే వాళ్ళ శరీరాలు కూడా నశించిపోయేవే కాబట్టి వాళ్ళ శరీరం పుడుతుంది కొంతకాలం ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అనేక రకాలు సృష్టిస్తుంది క్షీణించిపోతుంది నశించిపోతుంది ఈ రకాలైనటువంటి ఆరు రకాలైనటువంటి మార్పులకు వారి శరీరాలు మాటిమాటికి అవుతుంటాయి అది చీమ శరీరమే కావచ్చు బ్రహ్మదేవుడి శరీరమే కావచ్చు ఎవరికైనా కూడా ఈ ఆరు రకాలైనటువంటి మార్పులు తప్పదు ఈ విధంగా సాగిపోతుంది చెట్టే కానీ పుట్టే కానీ పండే కానీ ఫలమే కానీ భారతీయులే కానీ అమెరికా వారే కానీ ఎవరికైనా కూడా ఈ ఆరు రకాలైనటువంటి మార్పులు సాగుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళందరూ కూడా క్షర పురుషులు కాబట్టి కానీ అక్షర పురుషుడు ఏవైతే భగవద్ధామంలో ఉన్నారో అక్కడ ఉండే మాత్రం సచ్చిదానందమ సచ్చిదానందమైనటువంటి దేహం సత్ అంటే నిత్యమైనది అక్కడ ఉండే శరీరం నిత్యమైనంగా ఉంటుంది అంటే అండి అది పుట్టడము పెరగడము క్షీణించడం అట్లా అటువంటి ఆరు మార్పులు ఉండవు అక్కడ కాబట్టి స్థానం సత్ అంటారు అంటే శాశ్వతంగా నిత్యంగా ఉండేటువంటి శరీరాలు మాత్రమే అక్కడ ఉంటాయి సత్ చిత్ అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపము అంటే పూర్తిగా అవగాహనతో ఉంటుంది సత్ చిత్ తర్వాత ఆనందము కాబట్టి అక్కడ రోగాలు కానీ రొస్టులు కానీ ఇటువంటి కానీ ఏది ఉండదు తర్వాత శాశ్వతంగా ఉంటుంది అందరూ కూడా పదహారేళ్ళ వయసులో ఉన్నటువంటి పడుసు వారే అయి ఉంటారు కిషోరావస్థ ఆ విధంగా సాగుతూ ఉంటుంది కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వార ఉన్న ఉన్నంత వరకు శరీరాలు మార్చవలసి వస్తుంది కానీ ఆధ్యాత్మిక జగత్తులో అక్షర పురుషులకు మాత్రము ఆ శరీరం యొక్క మార్పులు ఉండవు అని ప్రభుపాలు వారి ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు క్షర సర్వాణి భూతాన్ని అంటే తొలిగా తొలిగా సృష్టించబడిన బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న చీమ వరకు భౌతిక పదార్థంతో సంపర్కానికి వచ్చిన ప్రతి జీవుడు తన దేహాన్ని మారుస్తున్నాడు అని ప్రభుపాలు ఇక్కడ భాష్యంలో స్పష్టంగా రాస్తున్నారు అంటే ఏంటి క్షర పురుషులకు వారి దేహము కూడా క్షరమైందే తర్వాత జీవుడు కూడా క్షరమైన అంటే అనుకోను జీవభూత మహా మహా ఏయుదం ధారయత్యే జగత్ కాబట్టి ఇక్కడ ఈ భౌతిక జగత్తులోనే మార్పులు ఉంటుంది కానీ ఆధ్యాత్మ జగత్తులో ఉండదు కానీ ఏ జీవుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతాడో అతడు తన దేహాన్ని మార్చినప్పటికి కూడా తన పా పాత విషయాన్ని గుర్తుపెట్టింది కానీ దేహం మారింది అంటే పాత విషయాలు మారి మార్పుకు వచ్చేస్తాయి కానీ కొంతమంది కొంతమంది జీవులు భగవత్ కరుణను పొందిన వాళ్ళు తమ దేహాలను మార్చినప్పటికీ కూడా వాళ్ళు పాత విషయాలను మర్చిపోరు దానికి చక్కటి ఉదాహరణని నారదుల వారు నారదుల భక్తి కారణంగా అంటే ఆయన క్షరపురుషుడు అయినప్పటికీ ఆయన దేహం ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం వలన ఆయన పాత విషయాలు మర్చిపోలేదు అందుకోసమే ఆయన మొత్త మొ మొట్టమొదటి జన్మలో గంధర్వుడిగా ఉండడం తర్వాత జన్మలో శూద్రాలి కడపన పుట్టడం తర్వాత బ్రహ్మ మానసపుత్రుని కాబట్టి ఇవన్నీ కూడా అంటే క్షరపురుషుడు అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం వల్ల పాత విషయాలు మర్చిపోలేదు అదేవిధంగా మనకు భాగవతంలో మనకు అనేకమైన కథలు వస్తుంటాయి ఆ కథల్లో ఈ వివరాలు మనం తెలుస్తుంటాయి అంటే ఏంటి క్షరపురుషులకు మరుపు ఉంటుంది కానీ ఎవరైతే అక్షర పురుషులు ఉన్నారో అంటే ఏంటి భగవద్ ప్రాక్తులు అదేంటి వాళ్ళు ముక్తాత్ములు ముక్తాత్ములై ఈ భౌతిక జగత్తుకు వచ్చి కొన్ని కార్యాల కోసం వాళ్ళు వస్తుంటారు వాళ్ళకు మాత్రం అటువంటి మరపు మాత్రం వాళ్ళకి కలగదు అని పగం చెప్తున్నాడు ఇప్పుడు చెప్పిన తర్వాత ఈ ఇద్దరు పురుషుల గురించి చెప్పి ఈ వీరి వీర వీటికంటే కూడా మహాన్ పరమమైన వాడు ఇంకొకటి అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ సెవెంటీన్త్ ఉత్తమ పురుష స్వన్యా యో యుదాహృత యోకత్రయమావిశ్యా ఈశ్వర ఇక్కడ అయితే ఈ ఈ సృష్టిలో రెండు పురుషులు ఉన్నారు ఒకటేమో క్షర పురుషుడు అక్షర పురుషుడు దీన్ని చాలా ధ్యాన దాన్ని సావధానంగా వినాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా గుర్తుపెట్టుకో పెట్టుకోవాల్సినటువంటి విషయం కాబట్టి నేను మాట మాటకి దీన్ని వర్ణిస్తున్నా ఇది పరమ రహస్యమైనది అయితే ఈ ఇద్దరే కాకుండా ఈ ఇద్దరికి మించిన వాడు ఒకడు ఉన్నాడు అని కృష్ణుడి స్వయంగా చెప్తున్నాడు ఎవరు ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే ఉదాహృత అంటే ఏంటి ఈ ఇద్దరు కాకుండా ముల్లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తున్నటువంటి సాక్షాత్తుగా అవిజయ ప్రభువు పరమాత్ముడు అనే సర్వోత్తమైన పురుషుడు ఉన్నాడు పరమాత్ముడు అని చెప్పబడేవాడు అనుకో పరమాత్మే ఇది ఉదాహృత అంటే పరమాత్ముడిగా చెప్పబడేవాడు కొన్నాడు ఎవరు అంటే ఆ పరమాత్మునిగా చెప్పబడేవాడు ఈ ఇరువురు పురుషుల కంటే అన్యంగా ఉన్నాడు ఇరువురు పురుషులే కాకుండా అతడు కూడా ఉన్నాడు దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఆత్మే పరమాత్మ కాదు అని తెలుస్తుంది స్పష్టంగా స్వయంగా భగవానుడు చెప్తున్నాడు వీళ్ళిద్దరే అంటే ఏంటి బద్ధాత్ములు ముక్తాత్ములే కాకుండా ఇంకొక పురుషుడు కూడా ఉన్నాడు పరమాత్మనుగా పిలువబడేవాడు మరి ఏం చేస్తున్నాడు అండి అంటే ఈ ముల్లోకాలను ముల్లోకాలలో వ్యాపించి ఉన్నట్ట యో లోకత్రయ మావిష్య అంటే మూడు లోకాలు అంటే ఊర్ధ్వలోకాలు మధ్యలోకాలు అధోలోకాలు ఈ పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఊర్ధ్వ మధ్య అధో లోకాలు ఈ మూడు లోకాల్లో కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నట వ్యాపించి వాటిని భరిస్తున్నాడు అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం అంటే ఈ మూడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అందుకనే జీవుడు సర్వత్రా వ్యాపించి ఉంటారు కదా జీవుడు సర్వత్రా వ్యాపించున్నారు కాబట్టి ఆ సర్వత్రా వ్యాపించిన జీవుల్లో అంతేకాకుండా బ్రహ్మాండంలో అంతేకాకుండా పరమాణువుల్లో కూడా సర్వత్రా వ్యాపించి వాటిని పోషిస్తూ ఆ ఆయా జీవులు ఆయా లోకాల్లో ఉన్నారు వారికి కావలసినటువంటి కోరికలను తీరుస్తూ అట్లా నిలిచి ఉన్నాడు అనేటువంటి పరమాద్భుతమైనటువంటి పరమాద్భుతమైన రహస్యాన్ని కృష్ణ చెప్తున్నాడు ఇదన్నీ ఇదన్నీ కూడా మాయావాదులకు ఒక గొడ్డలి లాంటిది అంటే ఏంటి వాళ్ళు ఆత్మ ఏ పరమాత్మ అంటున్నాడు కానీ కృష్ణ అన్నాడు కాదు ఆత్మ పరమాత్మ కాదు బద్ధాత్మ ముక్తాత్మ వీరందరికంటే కూడా పరమాత్మ అన్యంగా ఉన్నాడు బంధాత్మ ముక్తాత్మ వీరందరికంటే కూడా ముక్త అంటే ఏంటి కొంతమంది అంటారు అవును భగవత్ ప్రాప్తి అంటే ఏంటి వెళ్ళి భగవంతుల్లో కలిసిపోతాను నాయన కలిసిపోయే ప్రసక్తే లేదు కృష్ణ చెప్తున్నాడు వాడు వేరిగా ఉన్నారు వీళ్ళు వేరిగా ఉన్నారు వీళ్ళకంటే అన్యంగా ఇంకోడు ఉన్నాడు అని చెప్తున్నాడు కృష్ణుడు ఎంత అద్భుతం అంటే అంటేంటి గీతాజ్ఞానం లేకపోవడం వల్ల ఇటువంటి మొత్తం వ్యాపించింది గీతాజ్ఞ అవునండి ఈ ఈ తత్వం తెలుసుకోవడం వల్ల మన మనకు వచ్చిన లాభం ఏంటి అనుకో ఈ జగత్తులో ఉన్నంతకాలం ఇప్పుడు మున్ మనం ఉన్నాం మనం ఊర్ధ్వ లోకాలకు వెళ్ళొచ్చు అదో లోకాలకు వెళ్ళొచ్చు లేకపోతే మధ్యలోకాలను మాట మాటికి రావచ్చు ఎప్పుడు పుట్టినా ఎక్కడ పుట్టినా కూడా ఏ సమయానికి వచ్చినా కూడా నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం మనకు కావాల్సినటువంటి సమస్త కో కోరికలను వాళ్ళ సమస్త కోరికలను తీర్చేది ఎవరు ఆ తీర్చే వ్యక్తి యొక్క మహానుభావుడి మహిమను తెలుసుకోకపోతే మన కృతజ్ఞులమేతాం కదా కాబట్టి ఈ ది ఈ దివ్య జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ దివ్య జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి దివ్య జ్ఞానాన్ని అమల్లో పెట్టాలి అమల్లో పెట్టడం ద్వారా ఎందుకు ఇక్కడ ఇక్కడ ప్రభుపాలు చాలా అద్భుతంగా వస్తున్నారు దీని భావటం దీని భావం ఏమిటంటే బద్ధులు ముక్తులు అనే సమస్త జీవరాశి పైన పరమ భగవంతుడున్నాడు అతడే వారిని పోషించి వివిధ కర్మానుసారంగా వారికి సమస్త భో భోగ సౌకర్యాలను కలగజేస్తున్నాడు ఆ దేవదేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మునిగా నెలకొని ఉన్నాడు అతనిని అర్థం చేసుకోగలిగిన బుద్ధిమంతుడే పరిపూర్ణ శాంతిని పొందగలడు గాని అన్యులు కారు కాబట్టి ఈ జగత్తులో ఆ పరమాత్మ తత్వాన్ని హృదయంలో ఉన్నాడు మనకు సమస్త కోరికలను తీరుస్తున్నాడు నువ్వు ఎంత ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా ఎంత అదోగ వెళ్ళినా నీ వెంటే ఉంటున్నాడు అని తెలుసుకోవాలి అని తెలియ అని చెప్పడమే ఈ అధ్యాయం యొక్క ప్రయోజనం ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు మాత్రమే శాంతిని మొత్తం తప్ప మిగతా వారు కాదు అని కూడా ప్రభువారి స్పష్టంగా పలికాడు కాబట్టి ఇది తెలుసుకోవడం అనేది మన కర్తవ్యం ఇది తెలుసుకోవడం అనేది అది కర్తవ్యం అదే మరి మరి శ్రీకృష్ణుడు అంటే మరి ఏంటివి కరెక్ట్ పరమాత్మలు ఉన్నాడు బద్ధ బద్ధజీవుడు ముక్తజీవులు వీళ్ళకు కూడా అన్యంగా పురు ఇంకొక పరమాత్ముడు ఉన్నాడు అన్నాడు మరి అది అంటే వీటితో సమానంగా ఉన్నాడా వీళ్ళకంటే పైన ఉన్నాడా వీళ్ళే కాకుండా ఇంకొకడు ఉన్నాడు అంటున్నాడు అంటే వీళ్ళందరూ బద్ధజీవుడు ముక్తజీవుడు పరమాత్ముడు అందరూ సమానమానా మూడో వాడు అర్థమైంది మూడో వాడు వీటితో సమానమా దానికి సమాధానంగా ఇప్పుడు ఎయిటీన్త్ శ్లోక ఎస్మాక్షర అతితోహం చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రదిత పురుషోత్తమ ఈ శ్లోకంలో మనకు పురుషోత్తమ అని ఉత్తమ అనే పదం మన పదం రెండుసార్లు కనిపిస్తోంది పైన చూడండి మొదటి పద్యపాదంలో యస్మాక్షర అతితోహం అక్షర అపి ఉత్తమ చ ఉత్తమ తర్వాత అథోస్మి లోకే వేదే చ ప్రైత పురుషోత్తమ పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు ఎందుకు వచ్చింది పురుషులలో ఉత్తముడు ఇరువురు పురుషులు ఉన్నారు క్షర అక్షర ఏవచ అని అయిపోయింది మనకి మనకు మనకు తెలిసింది క్షర పురుషుడు అంటే ఈ భౌతిక జగత్తులో బద్ధ జీవితంలో నిరంతరము కొనసాగేవాడు క్షరపురుషుడు కొంతమంది భగవత్ అనుగ్రహం వలన ఆ వేదాలను పాటిస్తూ తర్వాత వేదాంతాన్ని తెలుసుకొని గురువుల అనుగ్రహం వలన ముక్తిని పొందాడు అటువంటి వాడు ఉత్తమ అదేమో అక్షరపురుషుడు వాడితో పాటు ఇంకొక పురుషుడున్నాడని కృష్ణ చెప్పాడు అయితే ఈ మూడో పురుషుడు ఈ క్షరపురుషుడి కంటే అక్షరపురుషుడి కంటే ఉత్తముడు అని చెప్తున్నాడు అంటే ఏంటి ఈ అక్షర పురుషుడు ఈ పురు పరమాత్ముడు వీరిద్దరికంటే కూడా ఉత్తముడు అదే విషయం యస్మా అక్షర అతీతోహం అక్షరాత్ అపిచోత్తమ అంటే ఏంటి క్షరుడు అక్షరుడు ఇద్దరికీ అతీతంగా దివ్యమైన వాడిని అయిన కారణంగా ఉత్తమా ఉత్తమ అంటే నేను వీరందరికంటే ఉత్తముణ్ణి అందుకోసమే అతోస్మి లోకో లోకే వేదే చ అందుకే ఈ లోకంలోను వేదాలలోను అతోస్మి అంటే ఏంటి ఈ లోకంలో అదేవిధంగా వేదే వేద వేద సాహిత్యంలో పురుషోత్తముడుగా తెలియబడ్డాను అందుకని ఇది పురుషోత్తమ యోగము పురుషోత్తమము అంటే పురుషోత్తమం జ్ఞానం ఈ జ్ఞానం తెలుసుకోవడం కోసమే ఈ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఈ పదిహేను అధ్యాయ పరమ రహస్యం చెప్తున్నాడు పురుషోత్తమ జ్ఞానం ఇది పురుషోత్తమ ప్రాప్తి జ్ఞానం కాదు పురుషోత్తమ జ్ఞానం పురుషోత్తముడి గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన అందుకోసం ఇది పురుషోత్తమ యోగంగా చెప్పబడింది తప్ప పురుషోత్తమ ప్రాప్తి యోగంగా ఇక్కడ ప్రాప్తి గురించినటువంటి చర్చ రావట్లేదు పురుషోత్తముడు ఎవరు పురుషోత్తముడు ఎవరు ఈ జ్ఞానం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకుంటే లాభం ఏమిటి అనే విషయాలు మాత్రమే ఈ అధ్యాయ చెప్పబడ్డాయి కాబట్టి ఇది పురుషోత్తమ యోగంగా మాత్రమే అయింది సాధారణంగా అందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగంగా అందరూ చెప్పుకుంటున్నారు తప్పులేదు కానీ సరి అయింది ఏమిటి సరి అయింది ఏమిటంటే ఇది పురుషోత్తమ యోగము ఈ పురుషోత్తమ యోగంటి క్షరపురుషుడున్నాడు అక్షర పురుషుడు ఉన్నాడు కరెక్ట్ కానీ ఈ ఇరువుడి కంటే అన్యంగా అక్కడ ఉన్నాడు అనేటువంటి రహస్యం మనకు పదిహేడవ శ్లోకంలో తెలిసింది ఈ శ్లోకంలో భగవంతుడు స్వయంగా ఏం చెప్తున్నాడంటే ఆ పురుషుడి కంటే అక్షర పురుషుడి కంటే నేను ఉత్తముడుని యస్మాత్ క్షర యస్మాక్షర అతి అక్షరాత్ అవి చ ఉత్తమ ఈ క్షర పురుషుడి కంటే అక్షర పురుషుడి కంటే నేను ఉత్తముడిని అంటే భగవంతుడు అంటే బద్ధుడైనా కానీ జీవుడు ముక్తుడైనా ఎటువంటి పరిస్థితులైనా వాడు భగవంతుడి కంటే అల్పస్థాయిలోనే ఉంటాడు అని స్పష్టంగా చెప్పబడినటువంటి విషయం ఉత్తముడు కాబట్టే ఉత్తముడు కాబట్టే ఈ లోకంలో వేద సాహిత్యంలో భగవంతుడు పురుషోత్తముడుగా అంటే పురుషులలో ఉత్తముడు అని అంటే అంటేంటి ఎట్టి పరిస్థితిలో అంటే బద్ధ స్థితిలో కానీ స్థితిలో కానీ జీవులకు ప్రభువు భగవంతుడే అయితే మొట్టమొదలు అతనికి అనుభవం అనుభవం కలిగేది ఇక్కడ పరమాత్మ రూపంలో అనుభూతం కలుగుతుంది ఎందుకంటే ఆ పరమాత్మనే హృదయంలో చాలా దగ్గరగా ఉన్నాడు ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుంటే ఆ పరమాత్మనే గురువు రూపంలో గురువు రూపంలో ప్రకటమై కావలసినటువంటి జ్ఞానాన్ని అందజేస్తున్నాడు తర్వాత శ్రీ విగ్రహ రూపంలో ఉండి సేవలను స్వీకరిస్తున్నాడు ఈ విధంగా పరమాత్మ హృదయంలో ఉంటాడు అంతర్బాహ్యాలలో పరమాత్మ ఉండి జీవుడి నుంచి జీవుడికి జ్ఞానాన్ని కలిగించడం అతను నుంచి సేవలు తీసుకోవడం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు యో యోలో అతోస్మి లోకే వేదేచ ప్రేత పురుషోత్తమ ఈ విధంగా పురుషోత్తముడిగా తెలియబడుతున్నాడు అయితే ఇది తెలుసుకోవడం అనేది చాలా అనివార్యం ఈ పురుషోత్తమ జ్ఞానాన్ని పురుషోత్తమ యోగాన్ని తెలుసుకోవడం ఇది శ్రీకృష్ణుడు పురుషోత్తముడు నేనే పురుషోత్తముడిగా తెలియబడుతున్నాను అని చెప్పి అంటే పురుష కృష్ణుని పురుషోత్తముడిగా తెలుసుకోవాలి తెలుసుకోవడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అనేది రెండు నెక్స్ట్ శ్లోకంలో నైన్టీన్త్ యోమామేవ అసమ్మూడో అసం పురుషోత్తమం మళ్ళీ వచ్చింది పురుషోత్తమం నేను పురుషోత్తముడుగా ఈ లోకంలో వేద సాహిత్యంలో తెలియబడ్డాను అని ఇంద ఇంద కిందటి శ్లోకం చెప్పాడు అయితే ఎవరైతే తెలుసుకుంటారో ఎట్లా యోమామేవ అసం మూడో జానాతి జానా తెలుసుకుంటారో పురుషోత్త ఏమని పురుషోత్తముడు అని జానాతి ఎట్లా ఉంటాడు వీరణం ద్వారానే వీరణం ద్వారానే ఆహా పురుషోత్తముడు అని ఇప్పుడు నేను మీకు చెప్తున్నా మీరు వింటున్నారు మీరు ఇంకొకరు చెప్తారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు అంటే విరణం ద్వారానే నేను తెలుసుకున్నానండి అంటే తెలుసుకున్నాను అంటే నేను విన్నాను జానాతి పురుషోత్తమం ఎవరైతే యో మామేవ అసంమూఢో జానాతి పురుషోత్తమం జానాతి స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఎవరైతే అసంశయంగా ఎటువంటి సందేహం లేదు అవునండి పదిహేనవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పేశారండి కాబట్టి మాకి సందేహమే లేదు మాకి సందేహమే లేదు ఏమిటండి మాకు సందేహమే లేదు ఏమిటి ఏ సందేహం లేదు శ్రీకృష్ణుడే పురుషోత్తముడు అండి దీనిలో మాకు సందేహమే లేదు అంటే ఏమిటండి అంటే బౌద్ధ నేను బద్ద చేతుల ఉన్నప్పటికీ ముక్తాత్ముడు నేను వెళ్ళిపోయినప్పటికీ ఎప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణుడే నాకు ప్రభు అండి పురుషోత్తముడు నేను పురుషుణ్ణి పురుషుడండి నేను భోక్తని బద్ధ భోక్తని ఇక్కడ అక్కడ వెళ్ళి కూడా భోక్త అవుతాను కానీ కృష్ణుడితో కలిసి భో భోక్తనైతాను కానీ రెండు పరిస్థితుల్లో కూడా కృష్ణే నాకు దైవం అండి కృష్ణే నాకు ప్రభు అండి అంటే పురుషోత్తముడు అండి అది యో మామేవ అసమ్మూహుడో జానాతి పురుషోత్తమం జానాతి ఎవరైతే తెలుసుకుంటారో అంటే అది మా గురువుగారు చెప్పారు కానీ పూర్తిగా ఇంకా ఇంకా కన్ఫ్యూజన్ ఇంకా పోలేదు కానీ ఆయన చెప్పారు కాబట్టి నేను తీసుకుంటున్నానండి అట్లా కాదు మనసా వాచా కర్మణ ఆ ప్రభుగారు చెప్తున్నారు ఆ మాతాజీ చెప్తున్నారు కృష్ణ సర్వస్వం కానీ కొద్దిగా డౌట్ అండి నాకు నో అటువంటి లాభం లేదు ఎప్పటిదాకా నీకు డౌట్ బోదో అది అది ఈ జన్మలో కావచ్చు వంద జన్మల్లో కావచ్చు అది ఎన్నో కావచ్చు చెప్పలేము యో మామేవ అసం అసమ్మూఢ అంటే నిస్సంశయంగా సంశయ రహితంగా తెలుసుకుంటాడు అంటే అంత చక్క అంత చక్క అంటే ఎవరు తెలుస్తుంది అంటే ఎవడైతే పాపరహితుడై ఉంటాడో పాపరహితుడై ఉన్నవాడికి మాత్రమే ఈ జ్ఞాన హృదయంలోకి వెళుతుంది వాడికి ఆ జ్ఞాన ఆ జ్ఞాన కిరణం వాడికి వస్తుంది ఎస్ కృష్ణుడే కృష్ణుడే పురుషోత్తముడు అనే విషయం వాడికి అప్పుడు తెలుస్తుంది అయితే ఎప్పుడైతే ఆ విధంగా తెలుసుకుంటాడో అప్పుడే అతడు స అంటే అతడు సర్వవిత్ సర్వవిత్ అంటే అన్నీ తెలిసిన వాడు నిజంగా అతడే శ్రీకృష్ణుడే పురుషోత్తముడు ముక్త జీవులు అందరికంటే భగ్ధముక్త జీవులు అంటే దాంట్లో దేవతలు అందరూ వచ్చేశారు అందరికంటే కూడా శ్రీకృష్ణుడే ఉన్నతుడు అనేటువంటి జ్ఞానవాడికి వచ్చి దాంట్లో అతడే సర్వము ఎరిగినవాడు స అంటే అతడు సర్వవిత్ సర్వవిత్ అంటే సర్వము తెలిసినవాడు అదే స సర్వవిత్ భజతి మాం సర్వభావీన పాత్ర ఏ విధంగా ఎప్పుడైతే అతడు సర్వవిత్ అవుతాడు అంటే సమస్తాన్ని ఎరిగిన వాడైతాడో అప్పుడు అన్ని విధాలుగా భజతి కృష్ణుడు అప్పుడు భజిస్తాడు కృష్ణుడిని అన్ని విధాలుగా అప్పుడే భజిస్తాడు అప్పటిదాకా వాడు భజించే అవకాశం లేదు అంటే ఎందుకంటే అంటే అవునండి మేము అవునండి మేము కృష్ణుని భజిస్తున్నాం కానీ అంటే మనం దీంట్లో కూడా వెళ్తాం వెళ్ళి ఒకసారి గంగలో మునుగుతాం ఒకసారి యమునలో మునుగుతాం ఇంకోసారి ఏమో తీర్థయాత్ర అంటాం ఒకసారి ఈ జాతర అంటాం లేకపోతే అక్కడికి వెళ్తాం అంటే ఇంకా మనకు పూర్తిగా రాలేదు శ్రీకృష్ణుడే నేను పూర్తిగా పట్టుకున్న తర్వాత ఇంకా నాకు ఇవన్నీ ఎందుకు అనేటువంటి మనకు భావన రాదు ఎప్పుడైతే అంటే స సర్వవిత్ అంటే సమస్తము ఎరిగిన వాడు సమస్తం ఎరిగిన వాడు అతడేతాడు పురుషోత్తముడిగా తీసుకున్న తర్వాత భజతి మాం సర్వభావీన భ బై ఆల్ మీన్స్ దాని అంటే అన్నంటే బై ఆల్ మీన్స్ అన్ని విధాలుగా అంటే మనసా వాచ కర్మణ మనసా వాచా కర్మణ శ్రీకృష్ణే భజిస్తూ ఉంటాడు అయితే ఎవరైతే మనసా వాచా కర్మణ కృష్ణుణ్ణే భజిస్తున్నాడు అంటే అతడు సమస్తము ఎదిగినవాడు అని అర్థం అతడు పూర్తిగా అనన్యమైన చిత్తంతో ఆ సేవా ఆ సేవా కార్యంలో నెలకొన్నాడు అని అన్ని అంటే అతడు సర్వము ఎరిగిన వాడు అని మనం తెలుసుకోవాలి ఎందుకు ఎట్లా చేస్తాం అంటే అంటే కృష్ణుడే చెప్పాడు కదండీ కృష్ణుడే చెప్పాడు ఎవరైతే యో అసమ్మూడో జానాతి పురుషోత్తమం స సర్వవేద్ భయత మాం సర్వభావేన భారత అతడే సర్వము ఎరిగినవాడు మరి సర్వము అంటే ఎక్కడి నుంచి చేయండి అందుకోసము ఈ సర్వాన్ని తెలుసుకోవడం కోసము సరియైన మూలం నుంచి మనం భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎవరో మాయావాదుల నుంచి లేకపోతే రకరకాల వాళ్ళని తెలుసుకోవడం ద్వారా గీతా జ్ఞానం వస్తుందేమో కానీ భగవత్ తత్వం అర్థం కాదు పురుషోత్తమ యోగం అన అర్థం కాదు పురుషోత్తమ శాస్త్ర పురుషోత్తమ జ్ఞానం మనకు అర్థం కాదు ఇది దీనిలో ముఖ్యమైన విషయం కాబట్టి ఆచార్య పరంపరలో వస్తూ సంపూర్ణంగా అనుభూతం చేస్తున్నటువంటి మహానుభావుల నుండే మనం ఎప్పుడైతే మనం ఈ రహస్యాన్ని పురుషోత్తమ యోగాన్ని మనం వింటామో అప్పుడు కూడా మన హృదయ అప్పుడు మన హృదయంలో ఎందుకంటే కృష్ణుడు వాళ్ళు చెప్పాడు నిజంగా నేను కృష్ణ గురించి తెలుసుకోవాలి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అనే అభిలాష మనం వ్యక్తం చేసినప్పుడు లోపల పరమాత్మ రూపంలో ఉన్నటువంటి అదే కృష్ణుడు ఆ జ్ఞానాన్ని కలిగించేటువంటి అవకాశాన్ని ఇస్తాడు మనకు అటువంటి కోరికే లేదు అటువంటి కోరిక లేనప్పుడు అటువంటి అవకాశాలు రావు ఎవరికైతే కోరి ఎందుకంటే ఈ జగత్తే కోరికతో నిండి ఉంది కోరికలతో నిండి నిండి ఉంది కాబట్టి నువ్వు భౌతిక సుఖాన్ని కోరుకో లేదా ఆధ్యాత్మిక సుఖాన్ని కోరుకో సంపూర్ణమైనటువంటి అవగాహననే కోరుకో సంపూర్ణ ఏదైనా కోరుకో కోరుకోవడం ద్వారానే నీకు అది ఇవ్వబడుతుంది అది ఈ జన్మలో ఇవ్వబడుతుంది లేకపోతే వచ్చే జన్మలో ఇవ్వబడుతుంది ఎందుకంటే నువ్వు ఆ కోరికను కోరుకొని మర్చిపోయి ఉండొచ్చు కానీ లోపల ఉన్నటువంటి పరమాత్మను మర్చిపో దాన్ని కాబట్టి అది ఏ విధంగా నీకు ఇప్పించాలా అది నీకు ఏ విధంగా అయించాలా అనేది పరమాత్మ చూసి తాను తగినటువంటి జన్మని నీకు మళ్ళీ ప్రసాదిస్తాడు ప్రసాదించి మళ్ళీ నీకు దాన్ని గుర్తు చేస్తాడు గుర్తు చేయడమే కాకుండా అది నువ్వు సాధించడానికి అవసరం జ్ఞానాన్ని కూడా నీకు అందిస్తాడు ఎంత అద్భుతంగా ఉంటుంది ఏర్పాటు కాబట్టి నువ్వు కోరుకోవడం ఒక్కటే నువ్వు చేయవలసిన పని ఇంకా నువ్వు చేయవలసిన పని ఏదీ లేదు ఇంత అద్భుతంగా ఈ జగత్తు రచించబడింది ఎందుకు శ్రీకృష్ణు యొక్కటువంటి అపారమైనటువంటి అనుగ్రహం చూడండి ఏం చేస్తున్నాడు అదేంటి సూర్యుడి ద్వారా వేడి ఇస్తున్నాడు తర్వాత చంద్రుని ద్వారా సస్యాలను పోషిస్తున్నాడు తర్వాత అగ్ని ద్వారా అన్నిటిని చేయడానికి ఏర్పాట్లకి అంటే వంట చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు వండిన దాన్ని తింటే అరిగిస్తున్నాడు దాని తర్వాత నీకు జ్ఞానం రావడం కోసం వేదాలను ఇస్తున్నాడు నువ్వు మర్చి నువ్వు మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు పాతవన్నీ మర్చిపోయేటట్లు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకు అంటే తద్వారా మనం ఈ ఈ మానవ జన్మలో ఉన్నటువంటి ముఖ్య ప్రయోజ ప్రయోజనాన్ని మనం తెలుసుకుని ముఖ్య ప్రయోజనాన్ని తెలుసుకుని దాన్ని సంపూర్ణంగా పొందగలగడమే అది కేవలం గీత ద్వారానే ఎందుకంటే గీత అని భగవద్గీత అనే కల్పతరువు ఈ జగత్తులో ఉన్నటువంటి కల్పతరువు ఏమిటి అంటే భగవద్గీత ఆ నీడలోకి రావాల్సిందే ఎవరైతే ఆ నీడలోకి వస్తారో వాళ్ళు సేద తీరుతారు తమకు అవసరమైనటువంటి సమస్త సంకల్పాలని సమస్త కోరికలను వారు తీర్చుకోగలుగుతారు ఇది దాని రహస్యం కాబట్టి ఎవరైతే త్రికరణ శుద్ధిగా భజన చేయగలుగుత సవవిత్ భజతి మాం సర్వభావేన భారత అన్ని విధాలుగా ఎవరైతే భజిస్తున్నారు అంటే వారికి శ్రీకృష్ణుడే పురుషోత్తముడు అనే విషయం వారికి అర్థమైంది వారే సమస్తము ఎరిగినవారు అని చెప్తూ చివరిగా ఒక ఈ అధ్యాయం యొక్క మహిమను ఈ జ్ఞానం యొక్క మహిమను శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు ట్వంటీ ఎయిత్ శ్లోకం ఇదే చర్మఫలం కూడా ఈ అధ్యాయం యొక్క చర్మఫలం ఏమిటి అంటే ఈ చివరి శ్లోకం ఏమిటి ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏ తద్ బుద్ధ్వా బుద్ధిమాన్ సత్కృతృత్య భారత ఇది ఈ అధ్యాయం యొక్క చర్మఫలం ఎవరైతే ఈ శాస్త్రాన్ని తెలుసుకుంటారో ఎవరు తెలుసుకుంటారో చెప్పాడు ఎవరు తెలుసుకోగలరో అది కూడా చెప్పాడు దీంట్లో కృష్ణుడు అందుకోసం చాలా ముఖ్యమైన శ్లోకం అన్ని ము అన్ని ముఖ్యమైన శ్లోకాలు ఈ ఇరవై శ్లోకాలు భగవ ఈ పదిహేను అధ్యాయంలో ఇరవై శ్లోకాలు కూడా చాలా గంభీరమైనటువంటి చాలా గహనమైనటువంటి చాలా గుహ్యమైనటువంటివి చాలా జ్ఞానపూర్ణమైనటువంటివి మనకు టానిక్ లాగా పనిచేసేటువంటివి కాబట్టి అందరూ కూడా ఈ ఇరవై శ్లోకాలు ప్రతిరోజు పారాయణ చేయాలి పారాయణ చేయాలి తద్వారా మనకు ఆ రహస్యం నెమ్మది నెమ్మదిగా వెల్లడి అవుతుంటుంది తద్వారా జరిగే ఫలితం ఏమిటి లాభం ఏమిటి అంటే ఇక్కడ ఇది గుహ్యతమం శాస్త్రం ఓ అనఘ అంటే పాపరహితుడా వేదశాస్త్రాల్లోని ఈ అత్యంత రహస్యమైన భాగము ఇప్పుడు నాచే నీకు వెల్లడి చేయబడింది దీనిని అవగాహన చేసుకున్నవాడు ఎవడైనా బుద్ధిమంతుడవుతాడు అతని ప్రయత్నాలు పూర్ణత్వాన్ని పొందుతాయి ఓ అనఘ అంటే ఓ పాపరహితుడా అని పాపరహితులైన వారికి మాత్రమే ఈ దివ్య జ్ఞానం అర్థమవుతుంది పాపరహితం అంటే మొట్టమొదటి నాలుగు రకాల పాపాలు ఉన్నాయి ఈ జగత్తులో కలియుగంలో ఉన్నటువంటి నాలుగు ఘోరమైన పాపాలు మొట్టమొదటి పాప మాంసభక్షణం రెండవదేమో మద్యపానం చేయడం మూడవదేమో వ్యభిచారం చేయడం నాలుగవదేమో జూదమాడడం ఈ నాలుగు అనేది స్థూలమైనటువంటి పాపాలు కలియుగంలో అంత దీంతోడే చుట్టబడి ఉంటారు ఎప్పుడైతే ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చి వీటి నుంచి బయటపడతారు మళ్ళీ బయటపడిన తర్వాత కూడా కొన్ని మళ్ళీ మళ్ళీ కొన్ని పాపాలు ఉంటాయి అవే దశ విధ రకమైనటువంటి పాపాలు ఉంటాయి అంటే అందరూ ఒకటే దేవి దేవతలు అందరూ ఒకటే అనడం ఏ నామైనా పలకచ్చు అనడం శాస్త్రాలు ఇవ్వడం అని లేండి అనే రకరకాలైనటువంటి ఈ దశ విధమైనటువంటి భగవన్ నామ పట్ల చేసే అపరాధాలు ఉంటాయి అవే సూక్ష్మమైన అపరాధాలు చూస్తే భక్తుల్లాగానే కనిపిస్తుంటారు కానీ ఈ అపరాధాలు జరిగిపోతుంటాయి ఆ అన్ని రూపాలు ఒకటేనండి ఈ విధంగా బలుకుతుంటారు ఈ విధంగా చేసే అంటే అంటే ఎవరైతే ఈ పా ఈ నాలుగు స్థూల స్థూల పాపాల నుంచి దశ విధమైనటువంటి సూక్ష్మ పాపాల నుంచి విడివడి ఉంటారో వారే నిజమైనటువంటి పాపరహితులు వారిని అనగా అనగా అంటే పాపరహితులు ఇది గుహ్యతమం శాస్త్రం నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నట్టు కూడా గుహ్యతమము గుహ్యతమము అంటే పరమ పరమ రహస్యాతి రహస్యము అయినటువంటి పరమ రహస్యాతి రహస్యమైనటువంటి కాబట్టి గుహ్యము అంటే రహస్యము గుహ్యతరము అంటే రహస్యతరమైనటువంటి గుహ్యతమము అంటే రహస్యాది రహస్యమైనటువంటి అంటే ఏంటి ఈ పురుషోత్తమ యోగం అనేది సామాన్యమైనటువంటి రహస్యం కాదు ఇది గుహ్యతమం శాస్త్రం గుహ్యతమం శాస్త్రం అంటే అందుకో కృష్ణ అడిగారు వేదశాస్త్రాల్లో ఉండే రహస్య అత్యంత రహస్యమైన భాగాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పాను ఓ పాపరహితుడా అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్పాను అని చెప్తున్నాను చెప్పాడు నాతో జ్ఞాచేనికి చెప్పబడింది ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ ఎవరైతే అంటే ఎవరైతే దీని దీని చక్కగా తెలుసుకున్నవాడు దీన్ని చక్కగా తెలుసుకున్నవాడు బుద్ధిమాన్స్యాత్ బుద్ధిమంతుడు అవుతున్నాడు బుద్ధిమాన్ ఎవరైతే బుద్ధ్వా అంటే తెలుసుకుంటున్నారో వారు బుద్ధిమంతుడుగా అవుతున్నాడు ఏ తద్బుద్ధ్వా సత్ కృతకృత్య భారత అంటే ఏంటి తర్వాత తర్వాత అతడు కృతకృత్యుడు అవుతున్నాడు దేని కృత అంటే కృతకృత్యుడు అంటే జయప్రదుడు కృత్యము అంటే కార్యాలు కృతకృత్యుడు అంటే కార్యాల్లో జయశీరుడు జయప్రదుడు అవుతున్నాడు మనం ఒక కార్యాన్ని చేపడతాము ఆ కార్యాన్ని పూర్తి చేయాలి ఆ కార్యాన్ని మనం సంకల్పించినటువంటి ప్రయోజనాన్ని సాధించాలని మన కృతకృత్యులం అయినట్టు అదేవిధంగా మానవ జన్మ కూడా మానవ జన్మనుకు అదే భగవత్ ప్రాప్తిని పొందడం భగవంతుడికి నిత్యదాసుడుగా కావడం అనే మానవ జన్మ యొక్క లక్ష్యము దుఃఖాల నుంచి బయటపడడం జనడం ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడడం అనేది ప్రయోజనం దానికి అంద వాదులందరూ దానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంతమంది మో ముక్తిని పొందుతారు అంటే కొద్దిమంది మాత్రమే కొద్దిమంది మాత్రమే దానిలో ఆ కార్యంలో కృత అవుతుంటారు అయితే ఎవరైతే ఈ అధ్యాయాన్ని స్పష్టంగా తెలుసుకుంటారో వారే బుద్ధిమంతులుగా తెలియబడతారు వారే బుద్ధిమంతులుగా తెలియబడతారు వారి యొక్క కార్యాలు సంపూర్ణమైతాయి అంటే ఏంటి వాళ్ళ మానవ జీవన కార్యమైందో అది వాళ్ళు దాని కృతకృతులు అవుతున్నారు అని కృష్ణుడే స్వయంగా చర్మఫలాన్ని అందజేశాడు కాబట్టి ఈ అధ్యాయాన్ని తెలుసుకోవడం అనేది అనివార్యం అర్థం చేసుకోవడం అనివార్యము దాన్ని ఆచరణలో పెట్టడం కూడా అనివార్యము ఎప్పుడు మనకు మానవ జన్మ సఫలం కావాలి అని మనం నిశ్చయించుకుంటే ఇది అనివార్యం ఇద ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ కృతకృత్య భారత అనుకోండి ఇక్కడ అనఘ అనే పాపరహిత చాలా ఓ పాపరహితుడా అంటే మనిషి సమస్త పాపాల నుండి ముక్తుడు కాదే శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా కఠినమని అర్థము కాబట్టి అతడు సమస్త కల్మషం నుండి సమస్త పాపాల నుండి పూర్తిగా ముక్తులు కావాలి అప్పుడే అతడు అర్థం చేసుకోగలుగుతాడు అనేది ఈ పదిహేనవ అధ్యాయం అర్థం కావాలంటే మనం ఫస్ట్ పాపాలను కూడా తొలగించుకోవాలి పాపాలను తొలగించుకున్నప్పుడే ఈ అధ్యాయం అర్థమవుతుంది ఈ అధ్యాయం అర్థమైనప్పుడే అమల్లో పెట్టినప్పుడే మనం బుద్ధిమంతులుగా అవుతాము అప్పుడే మన యొక్క మన సంకల్పం చేశామో ఈ మానవ సఫలం కావడానికి అది కృతకృత్యులం దానిలో కృత కృత్యులం కాగలుగుతాము దీనికి చివరిగా శ్రీలపరూపాలకు ఒక చక్కటి సందేశాన్ని మనకి ఇస్తున్నారు ఏమిటంటే పురుషోత్తముని పొందడం కోసం మనకు రెండు రకాలైనటువంటి హృదయ దౌర్బల్యాలు ఉంటాయి ఒకటేమో ఈ భౌతిక ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చలాయించాలి ఉంటుంది రెండవదేమో భోగించాలి ఉంటుంది ఆధిపత్యం చలాయించడమే కాకుండా భోగించడం ఉంటుంది ఈ భోగించడం ద్వారా వాడు ఆధ్యాత్మికత నుంచి దూరంగా వచ్చేస్తుంటాడు అయితే ఈ హృదయ దౌర్బల్యాన్ని తొలగ తొలగించడం కోసము ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఇరవై శ్లోకాల్లో మొదటి శ్లోకం నుంచి ఐదవ శ్లోకం వరకు చెప్పినటువంటి భగవంతుడు సందేశం అనేది మనలో ఉండే హృదయ దౌర్బల్యాన్ని తొలగించడం కోసంటువంటి మార్గం మొదటి శ్లోకం నుంచి ఐదవ శ్లోకం వరకు హృదయ దౌర్బల్యాన్ని తొలగించడం కోసం మార్గ మార్గం చెప్పబడింది తర్వాత ఆరవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు భగవంతుడు పురుషోత్తముడు అంటే ఏమిటి ఏ విధంగా తెలుసుకోవాలి పురుషోత్తముడు ఏం చేస్తున్నాడు తెలుసుకోవడం ద్వారా మనం నిస్సందేహంగా తెలుసుకుంటే చివరికి వచ్చే ఫలితం ఏమిటి అనేది ఆరో శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు చెప్పబడింది ఈ విధంగా హృదయ దౌర్బల్యం నుంచి బయటపడడం తర్వాత మన హృదయంలో మన హృదయ సామ్రాట్ హృదయ సామ్రాట్ అయినటువంటి పరమాత్ముని తెలుసుకొని అతడినే పురుషోత్తముడిగా తెలుసుకోవడం ఈ విధంగా అద్భుతమైనటువంటి పురుషోత్తమ యోగము మనకి ఈ పదిహేనవ అధ్యాయంలో చెప్పబడింది దీంతో మనం ముగిస్తున్నాం చాలా మనందరూ భాగ్యవంతులం కాబట్టి పురూపాల వారు ఇంత విస్తృతంగా ఈ భాష్యాన్ని రాస్తారు భాష్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము అర్థం చేసుకోగలుగుతున్నాము ప్రార్థించగలుగుతున్నాము ఈ ప్రార్థించడం ద్వారా ఇంకా మనము ఆ కోరికను పెంచుకోవడం ద్వారా ఇది మన పూర్తిగా అవగాహనలోకి మన అనుభవంలోకి వస్తుంది ఈ విధంగా మనం ఈ పురుషోత్తమ యోగాన్ని ఈ పదిహేనో అధ్యాయం ముగుస్తున్నాము అయితే ఎవరైతే తెలుసుకుంటారో వారే దైవ స్వభావాన్ని పొందుతారు ఎవరైతే తెలుసుకోరో వారు అసుర స్వభావాన్ని పొందుతారు అయితే ఈ పురుషోత్తముని తెలుసుకొని వారు ఏ విధంగా అసుర స్వభావాన్ని పొందుతారో వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా తయారవుతాయి ఎవరైతే తెలుసుకుంటారో మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉంటారో ముందుకు వెళ్తూ ఉంటారో వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళేమో దైవీ స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ దీని దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరణని మనకు భగవంతుడు వచ్చే నుంచి చేయబోతున్నారు అప్పటిదాకా అందరికీ తెలవు ఈ పద పదిహేనవ అధ్యాయాన్ని పారాయణ చేసే ప్రయత్నం చేయండి దీన్ని కంఠోపాఠంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి దీనిలో ముఖ్యంగా ఆరవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు పురుషోత్తముడి గురించి తెలుసుకోవడం కోసం మొదటి శ్లోకం నుంచి ఐదవ శ్లోకం వరకేమో హృదయ దౌర్బల్యం నుంచి అంటే ఏంటి బద్ధ జీవనం నుంచి బయటపడడం కోసం ఈ విధంగా చెప్పబడింది మన ప్రభుత్వాల వారికి దండ ప్రణామాలు సమర్పిస్తూ మనం ఈ అధ్యాయంలో చాలా గహనంగా డీప్గా వెళ్ళి మన సంపూర్ణ లాభాన్ని పొందాం సంపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందాం అంతవరకు సెలవు భగవద్గీతకి జాయ్ శీలప్ర ఉపాధి కి జాయ్ కోసమే భగవద్గీత